వెల్కమ్ టు సైనిక. మై నేమ్ ఈజ్ వెంకీ. ఐఎమ్ అర్థమెటికన్ రీజనింగ్ ఫ్యాకల్టీ. చూడండి, ఈరోజు మనం ఫిబ్రవరి 12, 2019 జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్ డిస్కషన్ చేద్దాం. మరి దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ అంటే అర్థమెటిక్లో ఫస్ట్ క్వశ్చన్ అంటే 86 కదా. చూడండి ఏమంటున్నాడు, సింప్లిఫై ది వాల్యూ 203 + (10 + (53 - 50 - 30 - 5)) చేసేసాడండి. మరి చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఎప్పుడైనా సరే దేని బేస్ చేసుకొని చేయాలి, వి బాడ్ మాస్ రూల్ని బేస్ చేసుకొని చేయాలి. మరి వి బాడ్ మాస్ రూల్ ఫస్ట్ ఏం చెప్తుంది, బార్ ఉన్న వాల్యూని సాల్వ్ చేయాలి. మరి బార్ తర్వాత ఏం సాల్వ్ చేయాలి, బ్రాకెట్. మరి బ్రాకెట్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయంట, 3 టైప్స్ ఉంటాయి. సో ఈ 3 టైప్ బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలి. మరి బ్రాకెట్ సాల్వ్ చేసిన తర్వాత మనం ఇంకేం తీసుకోవాలంట, నెక్స్ట్ హాఫ్ అంట. మరి హాఫ్ తర్వాత ఏం చెప్తున్నాడు, డివైడెడ్ బై. మరి డివైడెడ్ బై తర్వాత ఏంటిది, ఇంటూ. మరి ఇంటూ తర్వాత ప్లస్, మరి ప్లస్ తర్వాత మైనస్. మరి దీన్నే మనం ఏమని చెప్తాము అంటే వి బాడ్ మాస్ రూల్ అని చెప్తాం. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా మనం దీని ప్రకారమే సాల్వ్ చేయాలి. మరి ఎక్కడైనా బార్ ఉందా అంటే నాకు ఎక్కడ బార్ కనిపించలేదు. ఓకేనా, మరి బార్ కనిపించలేదు కాబట్టి ఇక్కడ చూడండి, ఇంకా బ్రాకెట్స్ అనేవి ఉన్నాయి. మరి బ్రాకెట్స్లో చూస్తే ఫస్ట్ ఇది చిన్న బ్రాకెట్, సో దీనిలో వాల్యూ ఎంత వచ్చిందో చూద్దాం. 30 - 5, మరి 30లోంచి 5 పోతే ఎంత సార్ అంటే జస్ట్ 25గా మనం తీసుకోవాలి. మరి ఇక్కడ సాల్వ్ చేస్తున్నాం చూడండి, 203 + (10 + (flower)). మరి ఫ్లవర్ బ్రాకెట్ చూడండి 53, ఇక్కడ చూడండి 25 వచ్చింది. దాన్ని సాల్వ్ చేస్తే మరి ఇక్కడ ఏముంది, ఆ మైనస్ బయటకు, ఈ ప్లస్ బయటకు వస్తే ఏమొస్తుంది, మైనస్ అవుతుంది. మైనస్ అవుతుంది కాబట్టి 53 - 25, సో ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ అండ్ హోల్ బ్రాకెట్ క్లోజ్. మరి నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. మరి దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వచ్చిందో చూద్దాం. చూడండి, 203 + (10 + నెక్స్ట్ చూడండి 53లోంచి 25 తీసేద్దామండి. మరి 53లోంచి 25 తీసేస్తే ఎంత వస్తుంది సార్ అంటే జస్ట్ 28 వస్తుంది. మరి దీన్ని యాడ్ చేసుకుందాం చూడండి, 10 + 28 అంటే 38. మరి 38 కాబట్టి ఇక్కడ రాద్దాం, 203 + 38. మరి 203కి 38 కలుపుదామండి. చూడండి 8 + 3 అంటే చివరిలో 1 వస్తుంది, యూనిట్ డిజిట్ 1. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, మరి ఎక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు. సో అందుకే ఆప్షన్ మనం ఏం తీసుకోవాలి, ఆప్షన్ బిని మనం ఆన్సర్గా తీసుకోవడం జరుగుతుంది. లేదు సార్ మనం ఇంటూ చేద్దామంటే చేద్దామండి. చూడండి, కలుపుదామంటే కలుపుదాం. చూడండి 8 + 3 అంటే ఎంత, 11. సో 1 రాసి 1 పక్కన పెడదాం. 3 + 0 అంటే 3. మరి ఇందాక ఒక 1 పక్కన పెట్టాం కదా, ఆ 1ను కలిపితే ఎంత, 4. నెక్స్ట్ చూడండి 2. మరి 2ని తీసుకొచ్చి రాస్తే ఎంత అంటే 241 ఆన్సర్గా తీసుకోవాలి. మరి ఎక్కడుంది సార్ 241 అంటే, ఎక్కడ, ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బిని ఆన్సర్గా చూసి తీసుకుందాం. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడదాం. క్వశ్చన్ నెంబర్ 87. ద వాల్యూ ఆఫ్ ఏ మెటల్ ప్రైస్ ఈజ్ ఇంక్రీడెస్ 515 - 618, ఫైండ్ ది పర్సంటేజ్ ఇంక్రీజ్. చూడండి ఏమన్నాడు, ఒక లోహం యొక్క విలువ 515 నుండి 618కి పెరిగింది, అయినా పెరుగుదల శాతం ఎంత. మరి చూడండి, మరి ఐటమ్ వాల్యూ ఎంత ఉండేదంట, 515 రూపీస్ ఉండేది. మరి సడన్గా ఏమైంది, 1618 రూపీస్గా మారింది. మరి అయితే ప్రైస్ ఇంక్రీజ్ అయింది, ఎంత ఇంక్రీజ్ అయింది అని అడుగుతున్నాడు. చూద్దాం చూడండి, మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్ కావాలి నాకు. చూడండి 8లో నుంచి 5, ఎందుకంటే పెద్ద నెంబర్ అదే కదా. 8లో నుంచి 5 పోతే ఎంత సార్ అంటే 3. నెక్స్ట్ 1లో నుంచి 1 పోతే 0. నెక్స్ట్ 6లో నుంచి 5 పోతే ఎంత అంటే 1. సో 103. మరి ఎంత ఇంక్రీజ్ అయింది, 103 ఇంక్రీజ్ అయింది. మరి వాల్యూ ఇంక్రీజ్ అయింది, ఓకే. ఎక్కువ మీద ఇంక్రీజ్ అవుతుందా, తక్కువ మీద ఇంక్రీజ్ అవుతుందా, తక్కువ మీద నుంచి ఎక్కువకి ఇంక్రీజ్ అవుతుంది. మరి తక్కువ వాల్యూ ఎంత, 515. మరి దీంట్లో 10% వాల్యూ చూడండి, 51.5. 10% వాల్యూ 51. మరి 20% అంటే 50-50 అంటే ఎంత, 100. నెక్స్ట్ 0.5 - 1.5 అంటే ఎంత, 3. సో 103 కాబట్టి ఎంత, జస్ట్ 20%ని మనం ఏం చేయాలండి, ఆన్సర్గా చూసి తీసుకో. మరి ఎక్కడుంది సార్ 20% అంటే, ఎక్కడుంది, ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏని ఆన్సర్గా తీసుకుంటే సరిపోయింది. లేదు సార్ మనం ప్రొసీజర్ చేద్దామంటే చేద్దాం. మరి ప్రైజ్ ఫస్ట్లో ప్రైజ్ ఎంత ఉండేది అంటే 515 ఉండేది. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ ఇంక్రీజ్ అయిపోయింది, ఎంతకి ఇంక్రీజ్ అయిపోయిందంట, 1618 రూపీస్కి ఇంక్రీజ్ అయిపోయింది.
మరి వాల్యూ ఇంక్రీజ్ అయింది. మరి ఎంత ఇంక్రీజ్ అయిందో చూద్దాం. చూడండి 515 నుంచి 618కి ఎంత ఇంక్రీజ్ అయింది? 103 ఇంక్రీజ్ అయింది. మరి వాల్యూ ఇంక్రీజ్ అయింది. మరి ఎక్కువ మీద ఇంక్రీజ్ అవుతుందా తక్కువ మీద ఇంక్రీజ్ అవుతా అంటే తక్కువ మీద నుంచి ఎక్కువ అవుతుంది, అవునా కాదా? అంతేగాని ఎక్కువ మీద నుంచి ఎక్కువ అవ్వదు. సో ఇక్కడ తక్కువ ఉన్న వాల్యూ ఎంత అండి? 515. నెక్స్ట్ ఇంటూ ఎంత? 100. ఎందుకంటే ఎంత పర్సంటేజ్ అన్నాడు కాబట్టి. మరి చూద్దాం, కట్ చేద్దాం చూడండి. మరి దీంట్లో ఎన్ని టైమ్స్ పోయిద్దో చూడండి. 10 5s 15 50, నెక్స్ట్ 3 5s 15. సో ఇది కరెక్ట్గా దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. మరి 5తో కట్ చేద్దాం. 5 2s 10, దాని పక్కన ఒక 0. సో మనం ఎంతగా మాట్లాడవచ్చు అంటే 20%గా మాట్లాడవచ్చు. అంటే దాని యొక్క ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయిందంట? ఒక 20% ఇంక్రీజ్ అయ్యింది అని చెప్తున్నాడు. ఓకేనా? అదే ఆప్షన్ ఏలో ఉంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88 చూడండి, ఏమంటున్నాడు. వెన్ ఏ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ 918, ఇట్ ఇంక్లూడెడ్ లాస్ ఆఫ్ 15%. ఓకే, ఫైండ్ ది కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ది ఐటమ్. ఒక వస్తువుని 918కి విక్రయించినప్పుడు 15% నష్టాన్ని చూపిస్తుంది. అయినా ఆ వస్తువు యొక్క ధరను కనుక్కోండి. మరి ఆ వస్తువు యొక్క అసలు ధర అనొచ్చు లేదా ధర అనొచ్చు. మరి చూద్దామండి. మరి ఎప్పుడైనా సరే మనకు ఒక లాస్ వచ్చినా కానీ ప్రాఫిట్ వచ్చిన ఎవరి మీద వస్తుంది? కాస్ట్ ప్రైజ్ మీద వస్తుంది. సో కాస్ట్ ప్రైజ్ ఎప్పుడు ఎంత ఉంటుంది అంటే 100% ఉంటుంది. మరి నీకు 15% లాస్ వచ్చింది అంటే, 15% లాస్ వచ్చింది అంటే నువ్వు సేల్ చేసేటప్పుడు ఎంతకి సేల్ చేసావు అంటే జస్ట్ 85%కే సేల్ చేసావు. అంటే నువ్వు కొన్నది ఎంతకి? 100%కి. మరి 100% కొని ఎప్పుడైతే 85%కి సేల్ చేసావో అప్పుడు ఏమని చెప్తున్నావు? ఒక 15% నాకు లాస్ వచ్చింది అని చెప్తున్నావు. మరి అయితే ఇప్పుడు నన్ను వాడు ఏమడుగుతున్నాడు? కాస్ట్ ప్రైజ్ ఎంత అంటున్నాడు. మరి మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత? 85%. సో 85% వాల్యూ వచ్చేసి ఎంత? 918 అయితే మరి నాకు కావాల్సింది 100% వాల్యూ. ఆ 100% వాల్యూ ఎవరిని చూపెడుతుంది? కాస్ట్ ప్రైస్ని చూపెడుతుంది. మరి చూడండి, కట్ చేద్దాం. చూడండి 17 టేబుల్లో కట్ చేద్దాం. 17 5 టేబుల్లో కట్ చేద్దాం. చూడండి 5 15s ఎంత అంటే 5 15s 5 17s 5 17s 85. నెక్స్ట్ 5 20s 100. మరి 17 టేబుల్లో కట్ చేద్దామండి. చూడండి 17 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 5 టైమ్స్ పోతుంది. ఓకేనా? 17 5s ఎంత అంటే 85. మరి 85 పోతే ఇంకెంత మిగిలింది? 6 మిగిలింది. మరి 17 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే జస్ట్ 4 టైమ్స్ పోతుంది. మరి 54 ఇంటూ 2 చూద్దాం. 15 డబల్ చేద్దాం 100, 4 డబల్ చేద్దాం 8, అంటే 108. మరి దాని పక్కన ఒక 0. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 1080. మరి ఎక్కడుంది సార్ 1080 అంటే? ఎక్కడుంది? ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి ఆప్షన్ ఏని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 89 చూడండి, ఏమంటున్నాడు. ఏ బాక్స్ కంటెన్ 240 డిటర్జెంట్ సోప్స్, అవుట్ ఆఫ్ 48 ఈజ్ యూజ్డ్. ఓకే, వాట్ పర్సంటేజ్ ఆఫ్ డిటర్జెంట్ సోప్స్ ఆర్ రిమైనింగ్ ఇన్ ది బాక్స్? ఒక పెట్టెలో 240 డిటర్జెంట్ సోపులు ఉన్నాయి. ఓకే, వాటిలో 40 డిటర్జెంట్ సోపులను ఉపయోగించినట్లయితే ఇంకా ఎంత శాతం డిటర్జెంట్ సోప్స్ మిగిలి ఉంటాయి? మరి చూద్దాం. దీన్ని మనం ఏం చేద్దాం? రేషియో మెథడ్లో చేద్దాం. చూడండి 12 టేబుల్లో చూస్తే అర్థమైపోతుంది. చూడండి 12 ఎన్ని టైమ్స్ పోతుంది? 12 2s 24, దాని పక్కన ఒక 0. నెక్స్ట్ 12 4s ఎంత? 48. మళ్ళీ కట్ అవుతుంది కదా. చూడండి ఏ టేబుల్లో? 4 టేబుల్లో. మరి 4 1s 4 ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. మరి చూడండి మొత్తం 5 ఐటమ్స్ ఉండాలి. 5లో మనం ఎన్ని యూస్ చేసాం? 1 యూస్ చేసేసాం. 5లో 1 యూస్ చేస్తే ఇంకెన్ని మిగులుతాయండి? 4 మిగులుతాయి. మరి 4/5, మరి 4/5ని మనం ఏమని చెప్పొచ్చు సార్ అంటే 80%. అంటే ఇంకా ఎంత శాతం సోప్స్ మిగిలిన్నాయండి? ఇంకా 80% సోప్స్ మిగిలిన్నాయి అని చెప్తున్నాడు. ఆన్సర్ ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది. ఓకే, లేదు సార్ ప్రొసీజర్ చేద్దామంటే ఓకే. మరి అతను ఫస్ట్ డిటర్జెంట్ సోప్స్లు కొనుక్కొచ్చాడండి షాప్కి వెళ్ళి. మరి ఫస్ట్ ఏంటి తీసుకొచ్చాడు? 240 సోప్స్ తీసుకొచ్చాడు, పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత అతను అబ్జర్వ్ చేశాడు. ఏమని? మనం కొన్ని డిటర్జెంట్ సోప్స్ వాడేశామన్న విషయం అబ్జర్వ్ చేశాడు. మరి ఎన్ని యూజ్ చేశాడంట? 48 యూజ్ చేశానని తెలిసిపోయింది. ఇక్కడ రాద్దాం. వాడు ఏమంటున్నాడు అంటే ఒక 48 సోప్స్ ఆల్రెడీ నేనేం చేసేసాను? యూజ్ చేసేసాను కొన్ని రోజుల తర్వాత.
మరి ఇప్పుడు చూడండి 240లో 48 తీసేయాలి. ఫస్ట్ 40 తీసేద్దాం, 200 ఉంటాయి, 200లోంచి 8 తీసేద్దాం, ఎంత ఉంటాయి, జస్ట్ 192 సోప్స్. ఇప్పుడు వాడు ఆలోచిస్తూ ఉన్నాడు ఏమని, మరి నేను తెచ్చినప్పుడు 240 సోప్స్, మరి నేను తీసుకొచ్చిన సోప్స్ ఫస్ట్లో ఎంత శాతానికి ఈక్వల్ ఉంటాయి, తీసుకొచ్చింది 100%. సో ఇప్పుడు కొంత పర్సంటేజ్ యూస్ చేసేసాను, మరి యూస్ చేశాను కాబట్టి ఇంకా 192 సోప్స్ మిగిలి ఉన్నాయి, ఆ మిగిలినవి ఎంత పర్సంటేజ్ అయ్యి ఉంటాయి అని ఆలోచిస్తున్నాడు. మరి కనుక్కుందాం చూడండి, మరి 240 సోప్స్, మరి ఫస్ట్లో మనం కొన్న 240 సోప్స్ అనేది ఎప్పుడు ఎంతకి ఈక్వల్ అవుతాయి, 100కి ఈక్వల్ అవుతాయి. మరి నేను ఫస్ట్లో కొన్న 240 సోప్స్ అనేవి 100కి ఈక్వల్ అయితే మరి ప్రజెంట్ మిగిలిపోయినవి ఎన్ని సార్ అంటే 192. మరి ఈ 192 కూడా ఎంతో కొంత పర్సంటేజ్కి ఈక్వల్ అవుతాయి కదా, అదే ఎంత అంటున్నాడు. మరి చూడండి కట్ చేద్దాం, మరి ఇక్కడ 0కి 0, ఇక్కడ 0కి 0 అండి. మరి 24 దీంట్లో కన్ఫామ్గా ఎన్ని టైమ్స్ పోతుంది అంటే కరెక్ట్గా 8 టైమ్స్ పోతుంది. 82స్ ఎంత అంటే 16, నెక్స్ట్ 84స్ ఎంత అంటే 32. సో కరెక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ పోతుంది. మరి 8 ఇంటూ అక్కడ ఒక 10 ఉంది, 8 ఇంటూ 10 అంటే ఎంత, 80%. సో ఎంత శాతం సోప్స్ మిగిలి ఉన్నాయంట, 80% సోప్స్ ఇంకా ఆ బాక్స్లో మిగిలి ఉన్నాయని చెప్తున్నాడు. అంటే మొత్తం 100%లో నువ్వు జస్ట్ 20%ఏ వాడావు, సో ఇంకా 80% సోప్స్ అలాగే ఆ బాక్స్లో ఉండిపోయాయని చెప్తున్నాడు. ఓకేనా, నెక్స్ట్ డయాగ్రామ్ అండి చూడండి ఏమంటున్నాడు. ఈ క్రింది గ్రాఫ్ను అధ్యయనం చేసి దాని ఆధారంగా ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. ఓకే, 2001 నుండి 2006 వరకు ఎక్స్ మరియు వై కంపెనీలు తయారు చేసిన వాహనాలు వేలలో ఉన్నాయి. సో ఏమంటున్నాడు చూడండి, 2 కంపెనీస్ ఉన్నాయి, ఒక కంపెనీ పేరు ఎక్స్ అండ్ ఇంకొక కంపెనీ పేరు వై. ఈ రెండు కంపెనీస్ ఏం చేస్తున్నాయి, వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. అంటే మ్యానుఫ్యాక్చర్ చేసి ఏం చేస్తున్నారు, మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. అవి ఎప్పటి నుంచి, 2001 నుంచి 2006 వరకు. అంటే ఎక్స్ అండ్ వై కంపెనీస్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్లోకి పంపుతున్నారు ఎప్పటి నుంచి, 2001 టు 2006. మరి 2001లో చూడండి, ఎక్స్ వచ్చేసి 67,000 వెహికల్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. మరి వై ఏం చేసింది, వై అనే కంపెనీ 153,000 వెహికల్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంది. ఇది దానికి సంబంధించిన ఏంటిది మొత్తం డయాగ్రామ్. దీని నుంచి వాడు మనల్ని ఒక 3 క్వశ్చన్లు అడుగుతాడు, చూద్దాం. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి, ఎక్స్ మరియు వై కంపెనీలు తయారు చేసిన సంఖ్య వేలలో ఉన్నాయి. ఓకే, ఇచ్చిన సంవత్సరాల్లో రెండు కంపెనీల యొక్క ఉత్పత్తుల మధ్య వ్యత్యాసం ఏమంటున్నాడు. ఎక్స్ కంపెనీ ఏం చేసిందని చెప్పావు, వెహికల్స్ని ప్రొడ్యూస్ చేసిందని చెప్పావు. మరి వై కూడా ప్రొడ్యూస్ చేసిందని చెప్పావు కదా, మరి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. అంటే 2001 నుంచి 2006 వరకు ఎక్స్ కొన్ని వెహికల్స్ని ఉత్పత్తి చేసి ఉంటుంది, మరి వై కూడా కొన్ని వెహికల్స్ని ప్రొడ్యూస్ చేసి ఉంటుంది. మరి మార్కెట్లో మొత్తం 2001 నుంచి 2006 వరకు ఇద్దరు చేసిన వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. మరి డిఫరెన్స్ ఎంత అంటే ఇవన్నీ కలుపుతూ కూర్చుంటే ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. సో అందుకే ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ చూసామనుకోండి, 8, 9, 3, 5 ఉంది. సో దీన్ని బట్టి ఒక విషయం అర్థమైంది, ఏమైనా యూనిట్ డిజిట్ తెలిస్తే కన్ఫామ్గా ఆన్సర్ మనం కనుక్కోవచ్చు అని. మరి ఈ రెండింటిలో ఏ వాల్యూ ఎక్కువ ఉంటుంది సార్, చూడండి ఇవన్నీ పైనే ఉన్నాయి కాబట్టి, ఇవి కింద ఉన్నాయి కాబట్టి వై కంపెనీ యొక్క వాల్యూస్ ఎక్కువ. సో వై ప్రొడ్యూస్ చేసిన వెహికల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకే వైలోంచి ఎక్స్ని తీసేస్తే ఆన్సర్ వస్తుంది. సో యూనిట్ డిజిట్ కనుక్కుంటా నేను, చూడండి యూనిట్ డిజిట్ కనుక్కుంటే సరిపోయింది. మరి 3 + 8 = 11 అంటే యూనిట్ డిజిట్ 1, 11 + 8 = 19 యూనిట్ డిజిట్ 9, 9 + 6 అంటే 16 యూనిట్ డిజిట్ 6, నెక్స్ట్ 6 + 7 = 13 యూనిట్ డిజిట్ 3, ఇక్కడ 3 + 2 యూనిట్ డిజిట్ ఎంత, 5. అంటే వైలో వచ్చే యూనిట్ డిజిట్ ఎంత సార్ అంటే జస్ట్ 5 అండి. మరి ఎక్స్ కూడా కనుక్కుందాం చూడండి, 7 + 1 = 8 యూనిట్ డిజిట్, 8 + 9 = 17 యూనిట్ డిజిట్ 7, నెక్స్ట్ 7 + 2 = 9 యూనిట్ డిజిట్ 9, 9 + 7 యూనిట్ డిజిట్ 6, నెక్స్ట్ 6 + 4 మరి 6 + 4 అంటే యూనిట్ డిజిట్ 0. మరి ఎక్స్ కంపెనీలో యూనిట్ డిజిట్ ఏమొచ్చిందండి, 0 వచ్చింది. మరి దీన్ని రిమూవ్ చేయాలి. మరి 5లో నుంచి 0, మరి 5లో నుంచి 0 పోతే ఎంత సార్ అంటే 5 ఉంటుంది. సో 5 వస్తుంది కాబట్టి యూనిట్ డిజిట్ కన్ఫామ్గా ఏమై ఉండాలి, 5 అయి ఉండాలి. మరి 5 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఆన్సర్ ఏం తీసుకుంటాను, ఆప్షన్ డి తీసుకుంటే సరిపోయింది. అంతేగాని ఇవన్నీ యాడ్ చేసుకుంటే కూర్చోవద్దు. మీలో ఎవరికన్నా డౌట్ వస్తే ఏం చేస్తారు, ఫస్ట్ వై కంపెనీలో ఉన్న మొత్తం వెహికల్స్ని
కనుక్కోండి, ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఎక్స్ కంపెనీలో ఉన్న వెహికల్స్ మొత్తాన్ని కనుక్కోండి, ఇక్కడ రాయండి. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. మళ్ళీ మీకు ఆన్సర్ 335 మాత్రమే రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ఈక్వలెంట్ ట్రయాంగిల్ హూస్ సైడ్ ఈజ్ 152 సెంటీమీటర్స్. మరి చూడండి ఏమంటున్నాడు, 152 సెంటీమీటర్లు భుజం ఉన్న సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. మరి చూడండి, సమబాహు త్రిభుజం అంటే ఏంటండి? ఈక్వలెంట్ ట్రయాంగిల్. మరి అసలు ట్రయాంగిల్ అంటే ఏంటి? చూడండి, త్రీ సైడ్స్ ఉన్న దాన్ని మనం ఏమని చెప్తాము అంటే ట్రయాంగిల్ అంటాం. మరి ట్రయాంగిల్ ఈక్వలెంట్ ట్రయాంగిల్, మరి ఈక్వలెంట్ ట్రయాంగిల్ అంటే ఏంటి అంటే త్రీ సైడ్స్ ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. మరి త్రీ సైడ్స్ లెంగ్తెస్ ఈక్వల్గా ఉన్నదాన్ని మనం ఈక్వలెంట్ ట్రయాంగిల్ అంటాం. మరి చూడండి, ఇక్కడ ఈ సైడ్ ఏ అనుకోండి, మరి ఈ సైడ్ ఏమవుతుంది? ఏనే అవుతుంది. మరి ఈ సైడ్ కూడా ఏమవుతుంది? ఏనే అవుతుంది. అంటే అన్ని భుజాలు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి అని చెప్తున్నాడు. మరి భుజం ఎంతో తెలుసా? వాడే చెప్తున్నాడు, ఏ ఇజ్ ఈక్వల్డ్ 152. అయితే ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు అంటే ఈక్వలెంట్ ట్రయాంగిల్కి వాడికి ఏం కావాలంట? ఏరియా. మరి ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఉందా లేదా? ఉంది ఫార్ములా. ఏరియా ఇజ్ ఈక్వల్డ్ √3/4 ఏ స్క్వేర్. మరి ఏ స్క్వేర్ అంటే ఏంటిది? సైడ్ స్క్వేర్ లేదా భుజము స్క్వేర్. మరి భుజం ఉందా లేదా? ఉంది కదా, 152. అందుకే రాస్తున్నా, ఏ ఇజ్ ఈక్వల్డ్ √3/4 ఇంటూ ఏ అంటే ఎంత? 152 ఇంటూ 152. మరి కట్ చేద్దాం, టూ టేబుల్ చూడండి, 2 2s 4, నెక్స్ట్ 2 7s 14, నెక్స్ట్ 2 6 ఎంత అంటే 16, మళ్ళీ 2 1s, మళ్ళీ 2తో మళ్ళీ కట్ చేసామనుకోండి మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది? 76 టైమ్స్ పోతుంది. మరి ఇప్పుడు దీన్ని ఇంటూ చేయాల్సిన అవసరం లేదు, యూనిట్ డిజిట్ ఒక్కటి తీసుకుంటా. చూడండి, యూనిట్ డిజిట్ 6 × 6 36. మరి యూనిట్ డిజిట్లో కన్ఫామ్గా 6 ఉండాలి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఆన్సర్ ఏం చేయొచ్చండి? డైరెక్ట్గా బి తీసుకోవచ్చు. అంతేగాని దాన్ని సాల్వ్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా? లేదు సార్, ఒకసారి చూద్దాము 76² నిజంగా వచ్చిద్దా లేదా అంటే చూద్దాం. మరి 76ని మనల్ని ఏం చేయమంటున్నాడు? హోల్ స్క్వేర్ చేయమంటున్నాడు. మరి 76 హోల్ స్క్వేర్ చేయాలంటే ఫార్ములా ఏ స్క్వేర్. మరి ఏ స్క్వేర్ అంటే 7² ఎంత? 49. మరి బి స్క్వేర్, బి స్క్వేర్ అంటే 6² అంటే ఎంత? 36. 2ab 2 × 6 12, 12 × 7 ఎంత? 84. 2ab కదా, 2 × a × b చేసే. ఓకేనా? తర్వాత దాన్ని ఒక నెంబర్ వదిలేసి యాడ్ చేయాలి. చూడండి, 6, నెక్స్ట్ 3 4 ఎంత? 7, నెక్స్ట్ 9 8 17. సో 7 రాసి 1, 4 + 1 5. సో ఎంత అంటే ఆన్సరు 5 7 7 6. సో ఏరియా ఇజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు అంటే 5 7 7 6 √3గా మనం మాట్లాడుకోవచ్చు అండి. దీన్నే మనం ఏమని చెప్తాం? ఏరియాగా మాట్లాడుకుంటాం. మరి ఎక్కడుంది ఏరియా చూడండి? ఆప్షన్ బిలో ఉంది. మరి మనం ఆన్సర్ ఇందాక చేయకుండా కూడా ఏం చెప్పాం? అదే ఆన్సర్ చెప్పాం. ఓకేనా? యూనిట్ డిజిట్ చూసి యూజ్ చేసి ఆన్సర్ చెప్పాం. సో ఒక స్టెప్ అనేది ప్రతిసారి మనం ఏం చేయాలి? తొలగించడానికే చూసుకోవాలి తప్ప ఇలా స్టెప్స్ పెంచుకుంటూ వెళ్ళదు. ఓకేనా? యూనిట్ డిజిట్ చూసే మీరు ఆన్సర్ గెస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92 చూడండి. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది రాంబస్ హూస్ డయాగోనల్స్ ఆర్ 147 సెంటీమీటర్స్ అండ్ 148 సెంటీమీటర్స్. కర్ణాలు 147 మరియు 148 సెంటీమీటర్లు ఉన్న రాంబస్ వైశాల్యం. మరి రాంబస్లో వైశాల్యం గురించి ఇస్తూ ఏమిచ్చాడు? డయాగోనల్ 1, కర్ణం 1 ఎంత అంట? 147. మరి డయాగోనల్ 2, మరి రెండో కర్ణం తెలుసా అంటే తెలుసు, ఎంతండి? 148. సో అయితే ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు అంటే రాంబస్ వైశాల్యం కనుక్కోమంటున్నాడు. మరి ఏరియా ఆఫ్ రాంబస్, మరి రాంబస్కి ఏరియా కనుక్కోవాలి అంటే చూడండి, హాఫ్ d1 × d2 మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ రాద్దామండి, ఏరియా ఇజ్ ఈక్వల్డ్ హాఫ్ ఇంటూ d1 × d2. మరి d1 అంటే 147, మరి d2 అంటే 148 అండి. మరి దీన్ని కట్ చేద్దాం చూడండి, 2 టేబుల్తో కట్ చేద్దాం, 2 7s 14, నెక్స్ట్ 2 4s ఎంత అంటే 8 74. మరి చూడండి, 47 × 4 చేయాలి. చూడండి, 7 × 4 ఎంత? 28. మరి చివరిలో 8 ఎక్కడుంది? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఆన్సర్ ఏం తీసుకోవచ్చు? వెంటనే తీసేసుకోవచ్చు.
అవునా కాదా? చూడండి 7 ఇంటూ 4 ఎంత? 28. అంటే యూనిట్ డిజిట్ 8. యూనిట్ డిజిట్ 8 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇది ప్రీవియస్ క్వశ్చన్, ఇది మనం క్రియేట్ చేసిన క్వశ్చన్ కాదు. ఆప్షన్స్ కూడా మనం క్రియేట్ చేసినవి కాదు. మరి ఇలా స్పీడ్గా తీసుకుంటే అయిపోయింది. అంతేగాని దీన్ని ఇంటూ చేస్తా కూర్చుంటానంటే టైం వేస్ట్ అవుతుంది. మనకి ఇంటూ చేయటం రాదని కాదు, చేయలేమని కాదు, టైం వేస్ట్ కావద్దు అనేది పర్పస్. బట్ ఒకసారి ఇంటూ చేసి చూద్దాం నిజంగా వచ్చిద్దో లేదో. ఇంత పెద్ద వాల్యూ కదా, చాలామంది డౌట్ ఉంటుంది. 147 మరి 074 చూడండి. మరి ఇంటూ చేద్దామండి. ఫస్ట్ స్టెప్ 7 ఇంటూ 4 28, మరి 8 రాసి 2 పక్కన పెడదాం. నెక్స్ట్ 4 ఇంటూ 4 16, నెక్స్ట్ 7 ఇంటూ 7 49. మరి చూడండి 49 కలుపుదాం. చూడండి 49కు 2 కలుపుదాం. 49కు 2 కలిపామనుకోండి ఎంత వస్తుంది? 51. 51కి 6 కలిపామనుకోండి 57. 57 ప్లస్ 10 అంటే 67. సో 7 తీసుకొచ్చి ఇక్కడ రాద్దాము, 6 అక్కడే ఉంచేద్దాం. నెక్స్ట్ తర్వాత చూడండి 4 ఇంటూ 7, 7 4 ఎంత అంటే 28. నెక్స్ట్ 0 ఇంటూ 7 0, 1 ఇంటూ 4 4, 28కి 4 కలిపితే 32. మరి 32కి అక్కడ ఒక 6, 32కి 6 కలిపితే 38. 8 తీసుకొచ్చి ఇక్కడ రాయాలి, 3 పక్కన పెట్టాలి. నెక్స్ట్ 4 ఇంటూ 0 0, 1 ఇంటూ 7 7 7, అక్కడ ఒక 3 మిగిలింది. 7 1 3 ఎంత? 10. సో ఆన్సర్ ఎనఫ్. మరి ఆన్సర్ ఎంత అంటే 10878. మరి 10878 ఎక్కడుందండి? ఆప్షన్ డిలో ఉంది. మనకి ఇందాక కూడా సేమ్ అదే ఆన్సర్ వచ్చింది. ఇందాక యూనిట్ డిజిట్ చూసి మనం ఆన్సర్ చెప్పడం జరిగింది. ఓకేనా? 3 డిజిట్స్ రూల్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. వాట్ విల్ బీ ద రిమైండర్ వెన్ 5 4 3 6 ఈజ్ డ్యూజబుల్ బై 9? 5 4 3 6 9తో భాగిస్తే మిగిలేది ఎంత? మిగిలేది అంటే మిగిలే శేషం ఎంత అని అడుగుతున్నాడు. మరి 5 4 3 6, మరి 5 4 3 6 దేనితో డ్యూజబుల్ చేయాలంట? 9తో డ్యూజబుల్ చేయాలి. మరి దీన్ని వెంటనే ఇక్కడ 9తో డ్యూజబుల్ చేయాల్సిన అవసరం లేదు. మరి చూడండి 5 ప్లస్ 4 9, 9 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 3 ప్లస్ 6, మరి 3 ప్లస్ 6 అంటే 9, అది కూడా 9 టేబుల్లో వస్తుంది. మరి 9 టేబుల్లో వస్తే మరి ఇంక మిగిలింది ఏంటిది? 0. సో రిమైండర్ మనం ఏమని చెప్పొచ్చు అంటే 0. మరి ఆ 0 రిమైండర్ ఎక్కడుంది సార్ అంటే ఎక్కడుందండి? ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి ఆప్షన్ సిని ఆన్సర్గా తీసుకుందాం. లేదు సార్, ఒకసారి ప్రొసీజర్ చేద్దామంటే చేద్దాం. చూడండి 5 4, నెక్స్ట్ 3 6, మరి దీన్ని దేంతో డ్యూజబుల్ చేయాలంట? 9తో. 9 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్. 9 6 ఎంత అంటే 54. మరి చూడండి 0 కదా రిమైండర్, సో 3ని తీసుకొచ్చి ఇక్కడ రాద్దాం. మరి 3ని తీసుకొస్తే 9 టేబుల్లో 3 పోతుందా? పోదు. ఒక్కసారి ఒక నెంబర్ని మాత్రమే మనం ఇక్కడికి తీసుకొచ్చి రాయగలం. మరి ఒకేసారి 2 నెంబర్లు తీసుకురావాలంటే ఇక్కడ ఏం చేయాలి? ఒక 0 పెట్టుకోవాలి, అప్పుడు ఆ 6 కూడా ఇక్కడికి వస్తుంది. మరి చూడండి 9 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 9 4 36. సో రిమైండర్ ఎంత అంటే 0. మరి రిమైండర్ ఎంత అని చెప్పొచ్చండి? 0గా చెప్పొచ్చు. బట్ ఇదంతా చేసే కంటే మనం కట్ చేసి కూడా ఆన్సర్ అనేది చెప్పొచ్చు అంటున్నాడు. ఓకేనా? సో అందుకే మనం ఏం చేసాం? కట్ చేసి ఆన్సర్ 0గా చెప్పాం. ఓకే ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డ్యూజబుల్ బై 12? ఈ క్రింది వాణిలో 12 చేత భాగించబడే సంఖ్య ఏది? మరి చూద్దాం. మరి ఏదైనా ఒక నెంబరు 12 చేత డ్యూజబుల్ అవ్వాలి. మరి 12 చేత డ్యూజబుల్ అవ్వాలి అంటే మనకు రూల్ తెలుసు. ఏంటి? ఏదైనా ఒక నెంబర్ 12 చేత డ్యూజబుల్ అవ్వాలి అంటే అది 4తో డ్యూజబుల్ అవ్వాలి, 3తో డ్యూజబుల్ అవ్వాలి. ఏ నెంబర్ అయితే 4 మరియు 3తో డ్యూజబుల్ అవుతుందో అప్పుడు మాత్రమే అది 12తో డ్యూజబుల్ అవుతుంది. మరి ఇప్పుడు ఫస్ట్ ఏ డ్యూజిబిలిటీ రూల్ మీరు చెక్ చేస్తారు సార్ అంటే, 4 డ్యూజిబిలిటీ రూల్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి అది చెక్ చేస్తా. మరి 4 డ్యూజిబిలిటీ రూల్ ఏంటిది? ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు నెంబర్లో ఉన్న చివరి 2 డిజిట్స్ 4కి మల్టిప్లై ఉండాలి. ఓకేనా? లేదా 4తో డ్యూజిబుల్ చేస్తే రిమైండర్ 0 రావాలి. మరి చూద్దాం. ఇక్కడ చివరి 2 నెంబర్లు 49. మరి 49 ఫోర్ టేబుల్లో రాదు. 51 అసలు 51 ఫోర్ టేబుల్లో రానే రాదు. నెక్స్ట్ 50, మరి 50 కూడా 4 టేబుల్లో రాదు. మరి 48 అనేది 4 టేబుల్లో వస్తుంది. సో ఇది ఏమవుతుందండి? 4 చేత డ్యూజబుల్ అవుతుంది. మరి 4 చేత డ్యూజబుల్ అయిన వెంటనే అది 12 చేత డ్యూజబుల్ కాదు కదా. సో 3తో కూడా అవ్వాలి. మరి 3తో కూడా అవ్వద్దో లేదో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ చూడండి, 8 ప్లస్ 1 9, 3 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ 2 ప్లస్ 4 2 ప్లస్ 4 అంటే ఎంత? 6, 3 టేబుల్లో వస్తుంది. మరి ఇంకేమైనా వాల్యూస్ మిగిలినాయా? ఏం వాల్యూస్ మిగలేదు.
సో రిమైండర్ ఎంత? జీరో. మరి రిమైండర్ జీరో వచ్చింది కాబట్టి అది త్రీ చేత కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ మనం చూసిన ఈ థర్డ్ నెంబర్ అనేది ఏం చెప్తుంది అంటే అది త్రీతో డివిజిబుల్ అవుతానంటుంది, ఫోర్తో డివిజిబుల్ అవును అవుతాను అంటుంది. మరి ఒక నెంబర్ త్రీతో మరియు ఫోర్తో రెండింటితో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ నెంబర్ దేంతో డివిజిబుల్ అవుతుంది సార్ అంటే 12 అనే నెంబర్తో డివిజిబుల్ కావడం జరుగుతుంది. ఓకేనా? సో అందుకే ఆప్షన్ సి ఆన్సర్గా చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 చూడండి ఏమంటున్నాడు. టు క్లియర్ ఏ కాంపిటీషన్ జెర్మిలిన్ నీడ్ యాన్ యావరేజ్ స్కోర్ 100 ఫర్ 4 ఎగ్జామ్స్. ఓకే, హర్ స్కోర్ ఫస్ట్ 3 ఎగ్జామ్స్ 127, 97, 67. వాట్ స్కోర్ మస్ట్ హీ గాట్ ఇన్ ది 4th ఎగ్జామ్ టు క్లియర్ ది కాంపిటీషన్. చూడండి ఏమంటున్నాడు, పోటీ పరీక్షలో పాస్ అవ్వడానికి జెర్మిలిన్కు 4 పరీక్షల్లో సగటున 100 మార్కులు అవసరం. ఓకే, మొదటి పరీక్షలో ఆమె 127 మార్కులు, రెండో పరీక్షలో 97 మార్కులు మరియు మూడో పరీక్షలో 67 మార్కులు సాధించిన, మరి నాలుగో పరీక్షలో ఆమె ఎంత స్కోర్ చేస్తే ఆమె ఆ కాంపిటీషన్లో సెలెక్ట్ అవుతుంది అంటున్నాడు. మరి చూద్దాం, మరి యావరేజ్గా ఎన్ని మార్కులు రావాలి? 100 రావాలి. నువ్వు 100 తీసుకొని ఆ 27 మాకు ఇచ్చేసి, ఆ 27 మేము ఏం చేస్తాం? వీడికి ఇస్తాం, ఎందుకంటే వీడి దగ్గర పాపం తక్కువ ఉన్నాయి కాబట్టి. మరి చూడండి, 27 ఎంత? 14. సో 4 రాసి ఇక్కడ 1 రాద్దాం, 63, 94 చూద్దాం. మరి యావరేజ్గా 100 రావాలి. మరి ఫస్ట్ పర్సన్కి 100 వచ్చినాయి, నో ప్రాబ్లం. మరి సెకండ్ పర్సన్కి పాపం 97 వచ్చినాయి. సో వీడు ఎన్ని తక్కువ ఉన్నాడు? ఒక 3 మార్క్స్ తక్కువ ఉన్నాడు. నెక్స్ట్ వీడు 94, మరి ఎన్ని మార్కులు తక్కువ ఉన్నాడండి? ఒక 6 మార్క్స్ తక్కువ ఉన్నాడు. అంటే ఈసారి ఎగ్జామ్లో నువ్వు 100 తెచ్చుకోవద్దు, 100 కన్నా ఎక్కువ తెచ్చుకోవాలి. ఎందుకని? నువ్వు అంతకుముందు ఎగ్జామ్స్లో యావరేజ్గా 100 తెచ్చుకోలేదు, ఒక దాంట్లో 3 తక్కువ, ఒక దాంట్లో 6 తక్కువ తెచ్చుకున్నావు. అంటే టోటల్గా ఒక 9 మార్క్స్ తక్కువ తెచ్చుకున్నావు. సో ఈసారి ఎగ్జామ్లో నువ్వు ఏం చేయాలి? యావరేజ్ 100 కంటే ఒక 9 మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలి. మరి 9 మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటే ఎంత అండి? 109. అదే ఆప్షన్ సిలో. ఇలా డైరెక్ట్గా చేయొచ్చు. లేదు సార్ వీ విల్ గో ప్రొసీజర్ అంటే ఓకే. మరి ఫస్ట్ టెస్ట్లో ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడు సార్ అంటే 127 మార్క్స్ తెచ్చుకున్నాడండి. మరి అతను సెకండ్ టెస్ట్లో ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడు సార్ అంటే 97. మరి థర్డ్ టెస్ట్లో అతను ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడు సార్ అంటే మరి ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడండి? జస్ట్ 67 మార్క్స్. మరి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే 4th టెస్ట్లో అతనికి ఎన్ని మార్కులు రావాలి అనేది క్వశ్చన్. మరి ఎన్ని మార్కులు రావాలో మనం కనుక్కుందాం. చూడండి, మరి మొత్తం 4 ఎగ్జామ్స్, మరి ఒక్కొక్క ఎగ్జామ్లో ఎన్ని రావాలంట? యావరేజ్గా 100. ఒక్కొక్క ఎగ్జామ్లో 100 రావాలి అంటే మరి 4 ఎగ్జామ్స్లో నీకు ఎంత రావాలి? 400 రావాలి. అంటే నువ్వు 400 స్కోర్ చేస్తే ఏమవుతావు? కాంపిటీషన్లో విన్ అవుతావు. అసలు ఈ 3 ఎగ్జామ్స్లో నీకు ఎన్ని వచ్చినాయో కనుక్కుందాం. చూడండి, మరి 3 ఎగ్జామ్స్ని యాడ్ చేద్దాం, 7, 7, 7, 21 రాసి 2 పక్కన పెడదాం. చూడండి, మరి ఇక్కడ చూద్దాం, 6 ఇక్కడ ఒక 4, 10, 9, 19 కాబట్టి 19 రాసి 1 పక్కన పెడదాం. 1+1 అంటే ఎంత అండి? చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, 291. ఓకేనా? మరి నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి? 291 మార్క్స్ వచ్చినాయి. మరి మార్కులు ఇంకేమైనా ఇంక్రీజ్ చేయగలవా? ఇంక్రీజ్ చేయలేము, ఎందుకని ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది, నీకు రిజల్ట్ కూడా వచ్చింది. సో ఇంకేమన్నా నీకు తెచ్చుకుంటే మార్కులు ఎక్కడ తెచ్చుకోవాలి? ఒకే ఒక ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్లో నువ్వు తెచ్చుకోవాలి. మరి చూడు, 400 రావాలి అంటే నీకు ఆల్రెడీ 291 వచ్చినాయి కాబట్టి ఇంకెంత రావాలి? ఒక 109 మార్క్స్ రావాలి. నీకు ఎప్పుడైతే ఒక 109 మార్క్స్ వస్తాయో అప్పుడు నువ్వు కన్ఫామ్గా ఆ కాంపిటీషన్లో ఏమవుతావండి? సక్సెస్ అవ్వడం జరుగుతుంది. మరి ఎక్కడుంది సార్ 109 అంటే? ఎక్కడుంది అండి? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సిని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 చూడండి ఏమంటున్నాడు. ద ప్రింటెడ్ ప్రైజ్ ఆఫ్ ఏ బుక్ ఈస్ 6,800. ఓకే, ఏ బుక్ సెల్లర్ ఆఫర్ 10% డిస్కౌంట్ ఆన్ ఇట్ ఇఫ్ యూ స్టిల్ ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్ 20%, దెన్ ఫైండ్ ది కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ది బుక్. ఒక పుస్తకము ముద్రించిన ధర 6,800 రూపాయలు. ఆ పుస్తక విక్రేతదారుడు దానిపై 10% తగ్గింపు అందించిన తరువాత ఇప్పటికీ 20% లాభాన్ని పొందుతున్నాడు. అయినా ఆ పుస్తకము యొక్క అసలు ధర ఎంత? మరి ఏదైనా ఒక ఐటమ్ స్టార్ట్ చేసి సేల్ చేసేసరికి మొత్తం 3 ప్రైజెస్ ఉంటాయి. ఒకటేంటి సార్ అంటే కాస్ట్ ప్రైజ్, అంటే ఆ బుక్ని తయారు చేయడానికి మనకు అయిందే కాస్ట్ ప్రైజ్. నెక్స్ట్ మార్క్డ్ ప్రైజ్,
మనం దాని మీద ఎంతో కొంత ఎక్కువ ధరని ముద్రిస్తాము, దాన్ని మార్కెట్ ప్రైస్ అంటాం. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్, మరి డిస్కౌంట్ పేరుతో మనం వాళ్ళకి ఎంతో కొంత అమ్ముతాము, దాన్నే సెల్లింగ్ ప్రైస్ అంటాం. మరి మార్కెట్ ప్రైస్ ఎంతో చెప్తున్నా చూడండి, 6,800 రూపీస్. 6,800 రూపీస్ ఉన్న దాని మీద 10% డిస్కౌంట్. మరి 10% మీకు ఎలా తెలుస్తారంటే ఒక జీరో తీసేస్తా, 10% వాల్యూ వస్తుంది, అంటే 680. మరి 10% డిస్కౌంట్ ఇచ్చాడు, 10% డిస్కౌంట్ ఇచ్చి ఎంత అమ్ముతున్నాడో చూద్దాం. మరి చూడండి దీంట్లో 680 తీసేద్దాం, 800లో 680 తీసేస్తే ఎంత అంటే 120. సో 6120 కావాలండి, 20 ఇక్కడ కలపండి, 20 8కి ఇవ్వండి, ఓకేనా, 700 అవుతుంది, ఇంకా 100 అవుతుంది. సో 6,120 రూపీస్కి అమ్ముతున్నాడు. మరి మనమేమనుకుంటున్నాము అంటే చూడండి, మన వేలో మనం మరి 6,800 ఉన్నది, దాన్ని నాకు 6,100కే వస్తుంది. నేనేమనుకుంటున్నాను, నాకు తక్కువ కాస్ట్కి వస్తుంది కదా అని చెప్పి నేను పర్చేజ్ చేసుకుంటున్నాను. బట్ వాడేం చెప్తున్నాడు అంటే, నేను నీకు అలా అమ్మితే కూడా నాకు ప్రాఫిట్ 20% వస్తుంది. మరి ప్రాఫిట్ 20% వస్తుంది అంటే నాకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఎవరి మీద వస్తుంది? కాస్ట్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. మరి నాకు 20% ప్రాఫిట్ వస్తుంది అంటే ఈ 100% ఉన్న ఐటమ్ నీకు ఎంత అమ్ముతున్నాను? 120% అమ్ముతున్నాను. మరి నీకు కావాల్సింది కాస్ట్ ప్రైస్ అంటున్నావు, మరి కాస్ట్ ప్రైస్ ఎంత? 100%. ఇక్కడ చూడండి, నీకు అమ్మింది 120%. మరి నీకు అమ్మిన 120% వాల్యూ వచ్చేసి ఎంత? 6120 అయితే మరి నాకు కావాల్సింది ఈ 100% వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అండి. మరి చూడండి కట్ చేద్దాం, 0కి 0 క్యాన్సిల్, 12 టేబుల్లో కట్ చేద్దాం. 12 వన్స్ 12 ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. 12 5స్ 60. మరి ఇంకెంత మిగిలింది సార్ అంటే 1 మిగిలింది. మరి ఎన్ని టైమ్స్ పోతుంది? 12 వన్స్ 12. సో 51 ఇంటూ 100. సో ఆ 100 అటు వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే 5100. ఓకేనా అండి? అంటే 5000 ఉన్న బుక్ని 6000గా ప్రింట్ చేసి తర్వాత డిస్కౌంట్ పేరుతో 6,120 రూపీస్కి నీకు అమ్మేశాడు. సో వాడికి పడింది ఏమో 5000, బట్ మనకు అమ్మింది 6000 కాబట్టి కన్ఫామ్గా అతనికి ఏమొచ్చింది? ప్రాఫిట్ వచ్చింది అంటున్నాడు. మరి ఆ వాల్యూ ఎక్కడుందో చూడండి, ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సిని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 97 చూడండి. ద ప్రైజ్ ఆఫ్ ఎల్పిజి సిలిండర్ ఈజ్ ఇంక్రీజెడ్ ఫ్రమ్ 776 to 970 రూపీస్. ఓకే, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ది కన్జంప్షన్ షుడ్ బి రెడ్యూస్ సో దట్ ది అమౌంట్ స్పెంట్ ఆన్ ది ఎల్పిజి సిలిండర్ రిమైన్స్ ది సేమ్. చూడండి, సిలిండర్ యొక్క ధర 776 నుంచి 970కి పెరిగింది. ఓకే, ఎల్పిజి సిలిండర్పై ఖర్చు చేసే మొత్తం అలాగే ఉండాలి అంటే వినియోగం ఎంత శాతం తగ్గించుకోవాలి చూద్దాం. మరి కాస్ట్ ఫస్ట్ ఇంత ఉండేది, సడన్గా 970 అయింది. మరి అసలు ఎంత పెరిగిందో ఒకసారి చూద్దాం. పెద్ద వాల్యూ ఇది కదా, మరి ఈ పెద్ద వాల్యూలోంచి తీసేద్దాం. మరి చూడండి, 0లోంచి 6 పోద్దా? పోదు. అప్పు తీసుకుంటే 10లో నుంచి 6 పోతే ఎంత అంటే 4. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. మరి 6లోంచి 7 పోతుందా? పోదు, మళ్ళీ అప్పు తెచ్చుకుంటుంది. అప్పు తెచ్చుకుంటే ఏమవుతుంది అంటే 16లోంచి 7 పోతే ఎంత? 9. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది? 8. ఇక్కడ ఎంత ఉంటుంది? 7. 8లోంచి 7 పోతే ఎంత? 1. సో 194గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి చూడండి, ఎంత పర్సంటేజ్ తగ్గించుకోవాలి అని అడుగుతున్నాడు. మరి వాల్యూ తగ్గించుకోవాలి. ఓకే, మరి ఎక్కువ మీద తగ్గించుకుంటావు, తక్కువ మీద తగ్గించుకుంటావా? ఎక్కువ మీద నుంచి తగ్గించుకుంటాం. మరి ఈ రెండింటిలో ఎక్కువ వాల్యూ ఎంత? 970. దీంట్లో 10% వాల్యూ చూద్దాం. చూడండి, ఒక 0 తీసేద్దాం, 10% వాల్యూ 97. మరి 20% వాల్యూ, 19 డబల్ చేస్తే 180, మరి 7 డబల్ చేస్తే 14. సో 194 ఎంత పర్సంటేజ్ చూపిస్తుంది? 20%. సో చూసిన వెంటనే 20% అని ఆన్సర్ చెప్పొచ్చు, ప్రొసీజర్ కూడా అవసరం లేదు. మరి ఎక్కడుందండి ఆప్షన్? బిలో ఉంది. లేదు సార్, మనం ప్రొసీజర్ చెయ్యాలి అంటే కన్ఫామ్గా చేద్దాం. మరి సిలిండర్ యొక్క ధర ఫస్ట్ ప్రైజ్, మరి స్టార్టింగ్లో ప్రైజ్ ఏమైంది అంటే 776 ఉంది. నెక్స్ట్ సిలిండర్ యొక్క ధర ఏమైంది అంటే సడన్గా పెరిగింది, ఎంత అయిందంట? 970. మరి చూడండి, ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది అంటున్నాడు. మరి చూద్దాం, మరి ఎంత శాతం పెరిగింది చూడండి. ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు 194 రూపీస్ పెరిగింది. మరి చూడండి,
అమౌంట్ వెంటనే పెరిగేసింది. అంటే సిలిండర్ అంతకుముందు తక్కువ కాస్ట్కి వచ్చేది, ఇప్పుడు ఎక్కువైపోయింది. మరి కాస్ట్ ఎక్కువైంది అని చెప్పి ఎక్కువ డబ్బులు మనం ఖర్చు పెట్టగలమా? ఖర్చు పెట్టలేము. మరి ఖర్చు పెట్టలేము కాబట్టి ఏం చేస్తాము? మన వినియోగం లేదా వాడకాన్ని ఏం చేయాలి? తగ్గించుకోవాలి. మరి వాడకాన్ని తగ్గించుకోవాలి. ఎక్కువ మీద తగ్గిస్తామా, తక్కువ మీద తగ్గిస్తామా? ఎక్కువ నుంచి తక్కువకి వెళ్తాం, అంతేగాని తక్కువ నుంచి ఇంకా తక్కువకి వెళ్ళాం. ఓకేనా? మరి ఎక్కువ వాల్యూ ఎంత అంటే 970. సో ఎంత పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100. మరి చూడండి, కట్ చేద్దాం. మరి 0కి 0 క్యాన్సిల్, 97 1s 97 2 ఇంటూ 10 ఎంత? 20%. అంటే నీ యొక్క కంజంప్షన్ నువ్వు ఎంత తగ్గించుకోవాలంట? ఒక 20% కంజంప్షన్ మనం తగ్గించుకోవాలి అంటున్నాడు. మరి ఎక్కడుంది సార్ 20 అంటే? ఎక్కడుంది? ఆప్షన్ బీలో ఉంది కాబట్టి ఆప్షన్ బీని ఆన్సర్గా చూస్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 98. ఫైండ్ ది ఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్, 0.76161 సో ఆన్. ఓకే, ఎక్స్ యొక్క భిన్నాన్ని కనుగొనండి, అంటే ఎక్స్ని ఫ్రాక్షన్లోకి మార్చండి అంటున్నాడు. మరి ఫ్రాక్షన్లోకి మారుద్దాం. మరి ఫ్రాక్షన్లోకి మార్చే ముందు వాడు ఇచ్చిన నెంబర్ ఏంటి అంటే 0.76161 వస్తుంది కాబట్టి 61 బార్గా తీసుకున్నాను. ఓకే, మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి సార్ అంటే బార్ పోగొట్టాలి. మరి బార్ పోగొట్టాలి అంటే చూడండి, పాయింట్ తర్వాత ఉన్న నెంబర్స్ రాయాలి. మరి 761 మైనస్, మరి బార్ లేని వాల్యూ, ఇక్కడ బార్ లేని వాల్యూ ఎంత? 7, అందుకే 7 తీసుకోవాలి. బై, మరి ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంది? 2 నెంబర్స్ మీద బార్ ఉంది, సో అందుకే 2 9s రాయాలి. మరి ఎన్ని నెంబర్స్ మీద బార్ లేదు? ఒక నెంబర్ మీద బార్ లేదు కాబట్టి ఒక 0. మరి ఇది చూడండి, 761లోంచి 7 తీసేయాలి. ఫస్ట్ 1 తీసేద్దాం, అప్పుడు 760 ఉంటుంది. తీసేయాల్సింది ఎంత? 6. మరి 60లోంచి ఒక 6 తీసేద్దాం, అప్పుడు ఎంత వస్తుంది అంటే 754 వస్తుంది బై 990 వస్తుంది. మరి 754, మరి 754 ఎక్కడుంది అంటే చూడండి, 754 and 990. అంటే దీని మీనింగ్ ఏం లేదు. చూడండి ఏమంటున్నాడు అంటే 0.761 బార్ ఉంది కదా, దీన్ని ఇలా అయినా చెప్పొచ్చు, లేకపోతే ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు అంట. ఆ ఇంకో విధమే ఏంటి అంటే 754 divided by 990గా కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు. ఓకేనా? ఇది మ్యాటర్. ఓకేనా? సో అందుకే మనం ఫ్రాక్షన్స్లో చేంజ్ చేయమన్నాడు, చేసాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడదాం. క్వశ్చన్ నెంబర్ 99. చూడండి ఏమంటున్నాడు, ఏ షాప్ కీపర్ బోత్ యాన్ ఆర్టికల్ ₹328 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ ₹410. ఫైండ్ ది ప్రాఫిట్ పర్సంటేజ్. ఒక దుకాణదారుడు ఒక వస్తువుని 328కి కొనుగోలు చేసి దాన్ని 410కి విక్రయించిన అతనికి వచ్చే లాభ శాతం ఎంత? మరి 328కి కొని 410కి అమ్మితే కన్ఫామ్గా ప్రాఫిటే వస్తుంది కదా, అదే ఎంతో కనుక్కుందాం. చూడండి, మరి ప్రాఫిటే వస్తుంది కన్ఫామ్గా. మరి పెద్ద నెంబర్ అదే కదా, 0లోంచి 8 పోదు, అందుకే 10లో నుంచి 8 పోతే ఎంత సార్ అంటే 2. మరి ఇక్కడ 0 ఉంటుంది ఎందుకంటే 1 అట్ ఇచ్చేసాడు కాబట్టి. 0లో నుంచి 2 పోద్దా? పోదు, సో అప్పు తీసుకుంటాడు. మళ్ళీ 10లో నుంచి 2, మరి 10లో నుంచి 2 పోతే 8, ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 3 ఉంటుంది, 3లోంచి 3 పోతే 0, సో ఎంత అంటే 82. ఇప్పుడు చూద్దాం, మరి వాడికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా? ప్రాఫిటే వచ్చింది. మరి ప్రాఫిట్ ఎప్పుడు దేని మీద వస్తుంది? కాస్ట్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. మరి ప్రాఫిట్ దీని మీదే వస్తుంది. మరి నాకు 10% వాల్యూ కావాలి. చూడండి, 10% వాల్యూ ఎంత అంటే ₹32. మరి 20%, ఫర్ సపోజ్ 20% అంటే 64 point something, అంటే ₹64 కంటే ఎక్కువ. మరి 64 కంటే ఎక్కువే ఉంది కాబట్టి మన ఆన్సర్ 20% కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒకవేళ 30% తీసుకుందాం. చూడండి, 30% అంటే 32 32 32, అవునా? మొత్తం 96. మరి 96 కంటే తక్కువే ఉంది, సో ఆన్సర్ కన్ఫామ్గా 30% కంటే లోలో ఉంటుంది. మరి 20% కంటే ఎక్కువ, మనకు కావాల్సిన ఆన్సర్ ఎలా ఉంది? 20% కంటే ఎక్కువ, నెక్స్ట్ అదేవిధంగా 30% కంటే తక్కువ. మరి 20% కంటే ఎక్కువ మరియు 30% కంటే తక్కువ ఉన్న వాల్యూ ఏంటి సార్ అంటే, మరి ఏమని చెప్పొచ్చండి? 25 కాబట్టి 25 తీసుకున్నాం. ఇలా డైరెక్ట్గా కూడా మనం చూసి తీసుకోవచ్చు. లేదు సార్ మనం ప్రొసీజర్ చేద్దామంటే ప్రొసీజర్ కూడా ఓకే. మరి చూద్దాం, కాస్ట్ ప్రైస్. ఒక పర్సన్ ఒక ఐటమ్ని కొన్నాడు, ఎంత కొన్నాడు? 328 రూపీస్కి కొన్నాడు.
మరి సెల్లింగ్ ప్రైస్ మరి వెంటనే సేల్ చేసేస్తున్నాడు. ఎంతకు సేల్ చేస్తున్నాడు? 410 రూపీస్కి సేల్ చేస్తున్నాడు. మరి అతనికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అంటే కన్ఫామ్గా ఏమొస్తుంది? ప్రాఫిటే వస్తుంది. ఎలా తెలుస్తారు మీకు ప్రాఫిట్ వస్తుంది అంటే కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే కన్ఫామ్గా వాళ్ళకి ఏమొస్తుంది? ప్రాఫిటే వస్తుంది. అందుకే వాడు కూడా ఏమడుగుతున్నాడు అంటే ఆ ప్రాఫిట్ పర్సంటేజే ఎంత అని అడుగుతున్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ చెప్దాం చూడండి. మరి 328కి 410కి డిఫరెన్స్ ఎంత అంటే మనం ఇందాకే కనుక్కున్నాం ఎంత? జస్ట్ 82 రూపీస్. మరి మనకి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చిన ఎవరి మీద వస్తుంది? కాస్ట్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ ఎంత? 328. మరి ఎంత పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100 అండి. మరి చూడండి కట్ చేద్దాం, 82 వన్స్ 82 ఫోర్ టైమ్స్ పోతుంది. మరి 4 వన్స్ 100లో 4 ఎనీ టైమ్స్? జస్ట్ 25 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ ఎంత అంటే 25%. మరి 25% ఏమొచ్చింది? ప్రాఫిట్ వచ్చింది. అందుకే యారోని ఏం చేశాను? పైకి తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో 25 ఎక్కడుంది? ఆప్షన్ బీలో ఉంది కాబట్టి ఆప్షన్ బీనే మన ఆన్సర్. మరి నెక్స్ట్ 100 చూడండి. 100 ఏమంటున్నాడు? ఏ క్రిటన్ అమౌంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ ఇన్ ది రేషియో 6:5. ఇఫ్ ది ఫస్ట్ పార్ట్ ఈజ్ 414, ఫైండ్ అవుట్ ది టోటల్ అమౌంట్. ఒక నిర్దిష్ట మొత్తాన్ని 6:5 నిష్పత్తిలో ఉంచారు. ఓకే, అయితే మొదటి భాగం విలువ 414 అయితే మొత్తాన్ని కనుగొనండి. మరి ఒక పర్సన్ ఏం చేశాడు అంటే తన దగ్గర ఉన్న అమౌంట్ ఇద్దరికి షేర్ చేశాడు. మరి ఇద్దరికి ఎలా షేర్ చేశాడు? ఈక్వల్గా షేర్ చేశాడా? ఈక్వల్గా షేర్ చేయలేదు. ఒక పర్సన్కి ఏమో 6 పార్ట్స్ ఇచ్చాడు, మరి ఒక పర్సన్కి 5 పార్ట్స్ ఇచ్చాడు. మరి ఒక పర్సన్కి 6 పార్ట్స్, ఒక పర్సన్కి 5 పార్ట్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ అతని దగ్గర మొత్తం ఎన్ని పార్ట్స్ ఉండాలి? 11 పార్ట్స్ ఉండాలి. మరి 11 పార్ట్స్ ఉంటేనే ఒక పర్సన్కి 6 పార్ట్స్, ఇంకో పర్సన్కి 5 పార్ట్స్ ఇవ్వగలుగుతాడు. ఓకే, ఇచ్చాడు. అయితే మనకి క్వశ్చన్లో ఏమిచ్చాడు చూడండి, మొదటి భాగం విలువ, సో ఫస్ట్ పార్ట్. మరి ఫస్ట్ పార్ట్ లేదా ఫస్ట్ పర్సన్కి ఇచ్చింది. మరి ఫస్ట్ పర్సన్కి ఎన్ని పార్ట్స్ ఇచ్చాము? 6 పార్ట్స్. మరి 6 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 414. మరి 6 పార్ట్ వాల్యూ 414 అయితే నాకు కావలసింది టోటల్ పార్ట్స్. మరి అతని దగ్గర టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 11 పార్ట్స్ ఉన్నాయి. కాబట్టి 11 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అండి. మరి చూడండి, 6 టేబుల్లో కట్ చేద్దాం. 6 6 ఎంత అంటే 36. మరి 36 పోతే ఇంకెంత మిగిలింది? 5 మిగిలింది. 6 ఎన్ని టైమ్స్ పోతుంది? 9 టైమ్స్ పోతుంది. 6 9స్ ఎంత అంటే 54. కాబట్టి నెక్స్ట్ 69 ఇంటూ 11, 11 ఇంటూ 9 99. సో 9 రాసి ఒక 9 పక్కన పెట్టాను. 11 ఇంటూ 6 66. 66కి ఒక 9 కలుపుదాం. 66కి ఒక 9 కలిపితే ఎంత అంటే జస్ట్ 75 వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 759. మరి 759 ఎక్కడుంది సార్ అంటే ఎక్కడుందండి? ఆప్షన్ డీలో ఉంది. కాబట్టి ఆప్షన్ డీని ఆన్సర్గా చూస్ చేసుకుందాం. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 101 చూడండి ఏమంటున్నాడు. ఏ ట్రైన్ టేక్ 43 సెకండ్స్ టు క్రాస్ ఏ సిగ్నల్ విచ్ ఈజ్ ఎట్ వన్ ఆఫ్ ది బ్రిడ్జ్ ఆఫ్ లెంత్ 396 మీటర్స్. ఇఫ్ ది ట్రైన్ టేక్ 79 సెకండ్ టు క్రాస్ ది బ్రిడ్జ్ దెన్ ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది ట్రైన్. 396 మీటర్ల పొడవు ఉన్న వంతెనకు ఒక చివరిలో ఉన్న సిగ్నల్ను దాటడానికి రైలుకి 43 సెకండ్ల సమయం పడుతుంది. రైలు వంతెన్ను దాటడానికి 79 సెకండ్ల సమయం తీసుకుంది. అయినా రైలు యొక్క పొడవును కనుగొనండి. మరి చూడండి, ఒక లెంత్ని క్రాస్ చేయడానికి 43 సెకండ్స్ పట్టింది, ఇంకొక లెంత్ని క్రాస్ చేయడానికి 79 సెకండ్స్. అంతే కదా, ఏదో ఒక లెంత్ ట్రావెల్ చేసింది దానికి 43 సెకండ్స్ పట్టింది, తర్వాత ఇంకొంచెం ఏదో లెంత్ ట్రావెల్ చేసింది సో 79 సెకండ్స్ పట్టింది. అంటే ఇక్కడికంటే ఇక్కడ ఏదో లెంత్ ఎక్కువ ఉంది అందుకే ఎక్కువ టైం పట్టింది. చూద్దాం. మరి ఫస్ట్ ఏం చేసిందంట? వంతెన ఉందంట, వంతెనకి చివర ఒక పోల్ ఉందంట. ఓకేనా? ఆ పోల్ సిగ్నల్ లైట్, సిగ్నల్ లైట్ని క్రాస్ చేసింది అని చెప్తున్నాడు. అంటే ఫస్ట్ ఎవరిని క్రాస్ చేసింది? సిగ్నల్ లైట్. మరి సిగ్నల్ లైట్ని క్రాస్ చేసింది అంటే అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు అంటే ట్రైన్ లెంతే డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు. మరి 2 డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కాబట్టి ఫస్ట్ డిస్టెన్స్ అండ్ సెకండ్ డిస్టెన్సెస్ కనుక్కుంటున్నాం. మరి ఫస్ట్ డిస్టెన్స్, మరి ఫస్ట్ ఏం డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? ట్రైన్ లెంత్నే ట్రావెల్ చేసింది. ఎందుకని? ఒక పోల్ని దాటింది కాబట్టి ట్రైన్ లెంత్ ట్రావెల్ చేసింది. మరి ట్రైన్ లెంత్ ట్రావెల్ చేయడానికి 43 సెకండ్స్ సమయం తీసుకుంది. నెక్స్ట్ తర్వాత ఎంత సమయం తీసుకుంది? 79 సెకండ్స్. మరి 79 సెకండ్స్ ఎందుకు తీసుకుందంట? బ్రిడ్జిని దాటింది.
మరి బ్రిడ్జిని దాటింది అంటే ఏమేం దాటాలి? బ్రిడ్జిని క్రాస్ చేయాలి, తనను తాను క్రాస్ చేసుకోవాలి. అంటే ఎప్పుడైనా ఒక ట్రైన్ బ్రిడ్జిని క్రాస్ చేసింది అంటే అది బ్రిడ్జ్ లెంత్ ట్రావెల్ చేసింది, నెక్స్ట్ ట్రైన్ లెంత్ కూడా ట్రావెల్ చేసింది. మరి అవి రెండు లెంతులు ఉన్నాయి కాబట్టి ట్రావెల్ చేయడానికి ఎంత సమయం పట్టింది? 79 సెకండ్స్ పట్టింది అనేది క్వశ్చన్. మరి దీన్ని బట్టి ఎవరి వాల్యూ వాళ్ళకి సపరేట్ చేసేస్తా. మరి ఎలా చేస్తానో చూడండి. ట్రైన్ లెంత్, మరి ట్రైన్ లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ను ట్రావెల్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? 43 సెకండ్స్ పడుతుంది. ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ ట్రైన్ లెంత్ ఎంతో నాకు తెలుసు, మరి ట్రైన్ లెంత్ ఎంత అని తెలుసు? 43 సెకండ్స్ అని తెలిసిపోయింది. మరి ఇప్పుడు ఈ ట్రైన్ లెంత్ను తీసేస్తే మరి బ్రిడ్జ్ లెంత్ను దాటడానికి ఎంత టైం పట్టిందో తెలుస్తుంది. మరి ఆ 43ని తీసేద్దాం. మరి 43ని తీసేస్తే ఎంత వస్తుంది? జస్ట్ 46 వస్తుంది. 36 మరి 36 సెకండ్స్ పట్టింది. ఎందుకు ఈ 36 సెకండ్స్ పట్టింది? బ్రిడ్జ్ లెంత్, మరి బ్రిడ్జ్ లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ని క్రాస్ చేయడానికి 36 సెకండ్స్ పట్టింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక విషయం రాద్దాం. ఏమని రాద్దాం సార్ అంటే చూడండి, మరి 36 సెకండ్స్లో నువ్వేం క్రాస్ చేసావు? బ్రిడ్జ్ని క్రాస్ చేసావు. మరి బ్రిడ్జ్ లెంత్ తెలుసా నాకు? తెలుసు. 36 సెకండ్స్లో మరి 396 మీటర్స్ ట్రావెల్ చేసావు, అవునా కదా? బ్రిడ్జ్ లెంత్ని క్రాస్ చేసావు. మరి ఇక్కడ 43 సెకండ్స్లో నువ్వు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసావు అనేది నా క్వశ్చన్. మరి 43నే మీకు ఎందుకు సార్, మీరు 43నే ఎందుకు అడుగుతున్నారు సార్ అంటే చూడండి, ఈ 43 సెకండ్స్లో నువ్వు ఎంత దూరం ట్రావెల్ చేసావో నాకు కావాలి. మరి ఆ 43 సెకండ్సే ఎవరిని చూపెడుతుంది అంటే ట్రైన్ లెంత్ని చూపెడుతుంది. అందుకే 43 సెకండ్స్ అడుగుతున్నా. చూడండి, కట్ చేద్దాం. 36 వన్స్ 36, మళ్ళీ ఎంత మిగులుతుంది? 36 అంటే 36 వన్స్ 36. మరి 43 × 11 1 × 3 అంటే ఎంత? చివరిలో 3 యూనిట్ డిజిట్ 3 ఉండాలి. ఎక్కడుందండి? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్గా తీసేసుకోవచ్చు. లేదు ఇంటూ చేద్దామని డిజిట్ చేద్దాం. 11 × 3 33, మరి 3 రాసి 3 పక్కన పెడతాం. 11 × 4 44, 44కి 3 కలుపుదాం. 44కి 3 కలిపితే 47, సో ఆన్సర్ 473. మరి ఎక్కడుందండి 473? ఆప్షన్ ఏలో ఉంది. లేదు సార్ మనం దేని బేస్డ్ చేద్దాం ఇదంతా ఎందుకు, ఆప్షన్ బేస్డ్ చేసుకుందాం. ఓకే, వెరీ గుడ్, ఆప్షన్ బేస్డ్ అయితే దేని మల్టిపుల్ ఇవ్వాలి? 43 మల్టిపుల్. మరి 43 మల్టిపుల్ ఏదైతే చూద్దాం. 43 వన్స్ 43, ఇంకెంత మిగిలింది? 43, మళ్ళీ 43 వన్స్ 43, సో ఇది 43 మల్టిపుల్, ఇదే ఆన్సర్. ఇది చూద్దాం, 43 వన్స్ 43 పోతే ఇంకెంత మిగిలింది అంటే 49. మరి 49 అనేది ఎప్పుడు 43 టేబుల్లో నేను చూడలేదు. నెక్స్ట్ 43 వన్స్ 43, మళ్ళీ ఎంత మిగిలింది సార్ అంటే 46 మిగిలింది. మరి 46 అనేది 43 టేబుల్లో రాదు. నెక్స్ట్ 43 వన్స్ 43, ఎంత మిగిలింది సార్ అంటే చూడండి 43 పోతే 52 మిగులుతుంది. మరి 52 అనేది కూడా నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు అంటే 43 టేబుల్లో చూడలేదు. సో 43 మల్టిపుల్ ఎన్ని ఉన్నాయండి? ఒకటే ఉంది. సో ఇదే మన ఆన్సర్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా చేయాలి, అంతేగాని నేను అవన్నీ చేసుకుంటా ఉంటాను అంటే వేస్ట్. నెక్స్ట్ 102, ద యావరేజ్ ఆఫ్ 7 నెంబర్స్ 174, ఓకే, ఎగ్జ్యూడింగ్ వన్ ఆఫ్ ది నెంబర్ ద యావరేజ్ రిమైన్స్ ది సేమ్, ఓకే, ఫైండ్ ది నెంబర్ విచ్ ఈస్ ఎగ్జ్యూటెడ్. 7 సంఖ్యల యొక్క సగటు 174, ఒక సంఖ్యను మినహాయించిన తరువాత కూడా సగటు అలాగే ఉంది, అయినా మినహాయించబడ్డ సంఖ్య ఏది? చూద్దామండి. మరి ఒక 7 నెంబర్స్ ఉన్నాయి, నెంబర్స్ అంటే సంఖ్యలు. మరి ఆ 7 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 174. ఒక నెంబర్ని ఏం చేశారు? రిమూవ్ చేసి పడేశారు. మరి రిమూవ్ చేస్తే ఇప్పుడు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 6 నెంబర్సే ఉన్నాయి. మరి ఆ 6 నెంబర్స్ యొక్క యావరేజ్ కూడా ఎంత ఉందంట? 174 ఉంది. చూడండి, ఒక పర్సన్ యాడ్ అవుతున్నా మన యావరేజ్ మారట్లేదు, ఒక పర్సన్ బయటకు వెళ్ళిపోతున్నా మన యావరేజ్ మారట్లేదు అంటే మీనింగ్ ఏంటి అంటే యావరేజ్ ఎంత ఉందో అంతే వెయిట్ ఉన్న పర్సన్ జాయిన్ అవుతున్నారు లేదా రిమూవ్ అవుతున్నారు అని మీనింగ్. మరి ఇక్కడ యావరేజ్ చేంజ్ కాలేదు కాబట్టి వెళ్ళిపోయిన పర్సన్ యొక్క వెయిట్ ఎవరికి ఈక్వల్ అవుతుంది? యావరేజ్కి ఈక్వల్ అవుతుంది. మరి యావరేజ్ ఎంత? 174ని ఆన్సర్గా తీసుకుంటే సరిపోయింది. లేదు సార్ ప్రొసీజర్ చేద్దామంటే చేద్దాం. 7 × 6 అంటే -1 అండి. 174 అంటే రిమైండర్ చూడండి 0. మరి -1 × 174 ఓకే. నెక్స్ట్ తర్వాత చూడండి, మరి 0 × 6, మరి 0 × 6 అంటే 0. మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే -174 అండి.
సో మైనస్ అంటే ఏంటి? వెళ్ళిపోయారు, రిమూవ్ అయింది. మరి ఎంత రిమూవ్ అయిపోయిందంట? 174 అనే నెంబర్ రిమూవ్ అయిపోయింది. అది ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సిని మనం ఆన్సర్గా తీసేసుకోవాలి. ఓకేనా? మరి సి ఎక్కడుంది? ఇక్కడ ఉండటం జరిగింది. ఓకేనా అండి? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 103 చూడండి, ఏమంటున్నాడు? ఫైన్ ది అమౌంట్ ఆఫ్ 6200 రూపీస్ ఆఫ్టర్ 4 ఇయర్స్ ఇన్వెస్టెడ్ అండర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ది రేట్ ఆఫ్ 13% పర్ యానం. సంవత్సరానికి 13% చొప్పున సాధారణ వడ్డీ క్రింద పెట్టుబడిగా పెట్టితే 4 సంవత్సరాల తరువాత 6200 మొత్తాన్ని కనుగొనండి. మరి చూడండి, అతను కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేశాడంట. మరి ఎంత ఇన్వెస్ట్ చేశాడంట? 13%కి ఇన్వెస్ట్ చేశాడంట. ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్. మరి 4 ఇయర్స్ తర్వాత నాకు వచ్చే టోటల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. చూద్దాం. మరి ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్మెంట్ పి ఎప్పుడు ఎంత ఉంటుందండి? 100% ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్, నాకు ఇంట్రెస్ట్ కావాలి. మరి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది చూడండి? 13%. మరి ఇయర్కి 13% అంటే 4 ఇయర్స్కి ఎంత సార్ అంటే 52% అండి. మరి 52% ఇంట్రెస్ట్ వస్తుంది. మరి మొత్తం 100%లో 52% ఇంట్రెస్ట్ వస్తుంది అంటే మరి టోటల్గా నాకు వచ్చే అమౌంట్ ఎంత సార్ అంటే 152%. చూడండి. ఓకేనా? మరి ఇక్కడ రాద్దాం. ఇప్పుడు వాడు దాంట్లో మనకేమి ఇచ్చాడు? ఇన్వెస్ట్మెంట్ ఎంతో తెలుసంట. ఇన్వెస్ట్మెంట్ ఎంత అంట? 6200. మరి అయితే వాడికి ఏం కావాలి? టోటల్ అమౌంట్. మరి టోటల్గా నాకు రిటర్న్ వచ్చే అమౌంట్ ఎంత అంటున్నాడు? 152% వాల్యూ కావాలి. మరి 152% వాల్యూ ఎలాగనుకుంటున్నాను చూడండి. మరి నాకు 100% వాల్యూ తెలుసు, వాడే చెప్తున్నాడు 100%. నేను పెట్టుబడి పెట్టింది ఎంత? 6200 రూపీస్. మరి వాడు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన 100% వాల్యూ ఇక్కడ రాస్తున్నా 6200 రూపీస్. మరి 52% కావాలి, సో ఒక 50% తీసుకుంటా. మరి 50% అంటే 3లో హాఫ్ ఎంత? 6లో హాఫ్ ఎంత అంటే 3. మరి 2లో హాఫ్ ఎంత అంటే 100. నెక్స్ట్ ఇంకొక 2% వాల్యూ తీసుకుంటా. మరి 2% వాల్యూ అంటే ఒక 0 తీసేద్దాం 10%, ఇంకో 0 తీసేద్దాం 1%. 1% వాల్యూ 62 అయితే మరి 2% వాల్యూ ఎంత అంటే 124. మరి దీన్ని కలుపుదాం. దీన్ని కలిపితే మొత్తం నాకు ఎంత వచ్చింది? 152% వచ్చింది. మరి ఆ 152% వాల్యూవే ఇక్కడ డిస్కషన్ చేద్దాం. 0 + 0 + 4 = 4. నెక్స్ట్ మొత్తం కలిపితే 2 + 1 + 1 అంటే ఎంత అంటే ఎంత అవుతుందండి? 4. నెక్స్ట్ 6 + 3 అంటే 9. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 9424. అంటే వాడికి రావాల్సిన రిటర్న్ అమౌంట్ మొత్తం ఎంత వస్తుందంట? 9424 రూపీస్. మరి 9424 రూపీస్ ఎక్కడుందండి? ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బిని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 104 చూడండి. 104 గురించి ఏమంటున్నాడు? ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది స్టేట్ లెవెల్ క్రికెట్ టీమ్ ఆఫ్ 11 ప్లేయర్స్ 131 కేజీస్. ఓకే. నెక్స్ట్ ఇంక్రీజెడ్ ద యావరేజ్ వెయిట్ ఇంక్రీజెస్ బై 1 కేజీ వెన్ ది కోచ్ ఈజ్ యాడెడ్. ఓకే. వాట్ ఈజ్ ది కోచ్ వెయిట్ ఇన్ కేజీస్? చూడండి ఏమంటున్నాడు. 11 మందితో కూడిన రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టు యొక్క సగటు బరువు 131 కిలోలు. కోచ్ చేరినప్పుడు సగటు బరువు 1 కిలో పెరుగుతుంది. అయినా కోచ్ బరువు ఎంత? మరి చూద్దామండి. మరి ఎంతమంది ఉన్నారంటే ప్లేయర్స్ 11 ప్లేయర్స్. మరి ఈ 11 ప్లేయర్స్ యొక్క వెయిట్ ఎంత ఉండేదంట? 131 కేజీ. అంటే ఎవ్రీ పర్సన్ 131 ఉండేవాళ్ళు అని ఎస్టిమేషన్. నెక్స్ట్ తర్వాత కోచ్ వచ్చి జాయిన్ అయ్యాడండి. మరి కోచ్ వచ్చి జాయిన్ అయ్యాడు కాబట్టి 11 మెంబర్స్ కాదు, ఇప్పుడు 12 మెంబర్స్ ఉన్నారు. మరి ఒక్కొక్కళ్ళు కేజీ ఏమైందంట? 1 కేజీ పెరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉన్నారు అంటే 132 కేజీస్ ఉన్నారు. మరి ఇప్పుడు కోచ్ యొక్క వెయిట్ కావాలి అనేది మనల్ని అడుగుతున్నాడు. మరి కోచ్ వెయిట్ ఎలాగనుకుంటారు సార్ అని చూడండి. ఇప్పుడు కోచ్ వెయిట్ కూడా ఎంత? 132 అంతే కదా. ఇప్పుడు 12 మెంబర్స్ ఉన్నారు, ఎవ్రీ పర్సన్ వెయిట్ 132 అంటే కోచ్ వెయిట్ కూడా ఎంత అయి ఉంటుంది? 132 అయి ఉంటుంది. ఓకే, ఫిక్స్. మరి ఇక్కడ ఒక విషయం ఆలోచించండి, కోచ్ వెయిట్ 132 ఉంది, మరి ఒరిజినల్గా ఇతని ఏజ్ 132నా కాదు? మరి ఆ 132 ఎందుకు అయిందో చూద్దాం. చూడండి, ఇక్కడ 11 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఉండేది? 131 ఉండేది.
బట్ ఇప్పుడు ఈ 11 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏమైంది, 132 132 132 అయింది. అంటే ఎవ్రీ పర్సన్కి ఏం చేశాడు, ఒక కేజీ పెరిగేలా చేశాడు. మరి ఎవ్రీ పర్సన్కి ఒక కేజీ పెంచాడు కాబట్టి మరి 11 మెంబర్స్ ఎన్ని కేజీలు పెరుగుంటాయి, ఒక 11 కేజీస్ పెరుగుంటాయి. అందుకే 2 + 1 = 3 3 + 1 = 4 నెక్స్ట్ 1, సో ఎంత 143. మరి ఎక్కడుంది సార్ 143 అంటే ఎక్కడుంది, ఆప్షన్ ఏలో ఉంది. ఓకేనా, లేదు సార్ మనం ప్రొసీజరే చేద్దామంటే ప్రొసీజరే చేద్దాం. మరి ఇక్కడ డిఫరెన్స్ +1, నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత +1, సో ఇక్కడ రాద్దాం చూడండి. మరి 1 × 131 + 131 నెక్స్ట్ 1 × 12, మరి 1 × 12 అంటే +12, ప్లస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 + 1 = 3 3 + 1 = 4 నెక్స్ట్ 1 +143. మరి +143 ఎవరిని రిఫర్ చేస్తుంది, మరి ప్లస్ అంటే ఏంటండి, యాడ్ అయ్యారు, ఎవరో యాడ్ అయ్యారంట. మరి యాడ్ అయిన వాళ్ళు ఎంతంట, 143. మరి 143 కేజీస్ ఉన్న పర్సన్ ఎవరో వచ్చి ఏమయ్యారంట, యాడ్ అయ్యారు అంటున్నాడు. మరి యాడ్ అయిన పర్సన్ ఎవరండి, కోచ్. అందుకే ఆ కోచ్ వెయిటే 143 కేజీస్గా చెప్తున్నాడు. ఓకే నెక్స్ట్ 105. టూ నెంబర్స్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ 54 and 20 రెస్పెక్టివ్లీ. ఫైండ్ ది కోఎఫిషియంట్ కోఎఫిషియంట్ కాదు ఫైండ్ ది ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. రెండు సంఖ్యల ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్లు, ఇవి కూడా ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్. మరి ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్లు వరుసగా 54 మరియు 20 అయినా ఆ రెండు సంఖ్యల లబ్ధం, ఓకేనా, ఆ రెండు సంఖ్యల లబ్ధాన్ని కనుగొనండి. సో ఓకేనా, ఆ రెండు సంఖ్యల యొక్క ప్రొడక్ట్ ఎంత అని అడుగుతున్నాడు. చూద్దాం, మనకు ఆల్రెడీ తెలుసు కదా ఏమని, మన దగ్గర ఏవో టూ నెంబర్స్ ఉన్నాయి. మరి ఆ నెంబర్స్ ఏందో తెలుసా, తెలియదు. ఫస్ట్ నెంబర్ని నెంబర్ 1 నెంబర్ అనుకుందాం, మరి సెకండ్ నెంబర్ని నెంబర్ 2 నెంబర్ అనుకుందాం. ఇవి ఆ రెండు నెంబర్లు, ఆ నెంబర్లు ఏవో నాకు తెలియదు. మరి ఏమంటున్నాడు చూడండి, మరి ఈ నెంబర్స్ యొక్క ఎల్సిఎం, మరి చూడండి ఈ నెంబర్ యొక్క ఎల్సిఎం మరియు అదే నెంబర్ యొక్క హెచ్సిఎఫ్, మరి ఈ రెండింటిని ఇంటూ చేస్తే మరి దానికి దేనికి ఈక్వల్ అవుతుందంట చూడండి, ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. ఇదేంటి రూల్, ఇది అంటే నీ దగ్గర ఏమన్నా టూ నెంబర్స్ ఉంటే ఆ టూ నెంబర్స్కి ఎల్సిఎం కనుక్కో హెచ్సిఎఫ్ కనుక్కో, ఆ రెండింటిని ఇంటూ చేయి, ఆ వచ్చే వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, నీ దగ్గర ఉన్న ఆ రెండు నెంబర్స్ని ఇంటూ చేస్తే వచ్చే వాల్యూకి ఈక్వల్. సో చూద్దాం, ఎల్సిఎం ఎంతో తెలుసా నీకు అంటే తెలుసు 54, ఎస్సిఎఫ్ అంటే ఎంతో తెలుసా తెలుసు 20, ఇస్ ఈక్వల్ ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. ఇప్పుడు వాడు నన్ను ఏమడిగాడు, ఆ టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అడిగాడు. మరి ఆ టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ చూడండి, ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్, ఆ రెండు నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఏమవుతుంది అంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. మరి ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ అంటే 50ని డబల్ చేస్తే 100, 4ని డబల్ చేస్తే 8, సో 108, మరి దాని పక్కన ఒక 0. సో వాటి యొక్క ప్రొడక్ట్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే 1080గా మాట్లాడచ్చు. మరి ఎక్కడుంది సార్ 1080 అంటే ఎక్కడుందండి, ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 106 ఏమంటున్నాడు, ఈ క్రింది గ్రాఫ్లను అధ్యయనం చేసి దాని ఆధారంగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. 2001 నుండి 2006 వరకు ఎక్స్ అండ్ వై కంపెనీలు తయారు చేసిన వాహనాల యొక్క సంఖ్య వేలలో ఇచ్చాడు. మరి మనకి ఇందాక చెప్పిందే కదా, ఒక డైగ్రామ్ ఇస్తాడు, డైగ్రామ్ ఇచ్చి ఏమంటున్నాడు, ఎక్స్ అండ్ వై కంపెనీస్ 2001 నుంచి 2006 వరకు ఏం చేసినాయంట, కొన్ని వెహికల్స్ని ప్రొడ్యూస్ చేసినాయి. అంటే ఎక్స్ అనే కంపెనీ ప్రొడ్యూస్ చేసింది, వై అనే కంపెనీ కూడా ప్రొడ్యూస్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసింది. అది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి వాడికి ఏం కావాలో చూద్దాం. 2001 మరియు 2002లో ఎక్స్ కంపెనీ తయారు చేసిన 2001 మరియు 2002లో ఎక్స్ కంపెనీ తయారు చేసిన వాహనాల సంఖ్యల మధ్య తేడా ఎంత అని అడుగుతున్నాడు, మరి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. మరి ఆ డిఫరెన్స్ని చూడండి మనం ఎలా కనుక్కుందాం సార్ అంటే చూడండి, మరి ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఎక్స్ అనే కంపెనీ గురించి మాట్లాడుతున్నాడు. మరి ఎక్స్ అనే కంపెనీ 2001 నుంచి 2006 వరకు కొన్ని వెహికల్స్ ప్రొడ్యూస్ చేసిందని చెప్పావు, ఓకే. బట్ అయితే ఇప్పుడు నాకేం కావాలి అంటే
2001లో చేసిన వెహికల్స్ కంటే 2002లో చేసిన వెహికల్స్ మధ్య డిఫరెన్స్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. మరి చూడండి, 2001, మరి 2001లో ఎక్స్ఎన్ఈ ఉత్పత్తి చేసిందంట 67,000 వెహికల్స్ని ఉత్పత్తి చేసింది. మరి నెక్స్ట్ తర్వాత చూడండి, తర్వాత 2002, మరి 2002లో ఎన్ని ఉత్పత్తి చేసింది అంటే 71,000 వెహికల్స్ని ఏం చేసింది, రిలీజ్ చేసింది. మరి అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఎన్ని వెహికల్స్ని ఎక్కువగా రిలీజ్ చేసింది అంటున్నారు. చూడండి, అప్పుడేమో 67,000 బట్ ఇప్పుడు 71,000 కాబట్టి ఒక 4,000 వెహికల్స్ని ఏం చేసింది, రిలీజ్ చేసింది అని చెప్తున్నాడు. ఓకేనా? సో ఎక్కడుందండి డిఫరెన్స్? 4 ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఆప్షన్ డీని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 107, 25% ఆఫ్ 66.66% ఆఫ్ 75% ఆఫ్ 80% ఆఫ్ ఏ నెంబర్ 6405. ఓకే, దెన్ ఫైండ్ ది 40% ఆఫ్ ది నెంబర్. మరి చూడండి ఏమంటున్నాడు, ఒక సంఖ్య యొక్క 80%, 75%, 66.66%, 25% విలువ 6405 అయినా ఆ సంఖ్యలో 40% విలువను కనుగొనండి. మరి ఆ ఫస్ట్ అసలు ఆ సంఖ్యను కనుక్కుందాం, దాని తర్వాత 40% కనుక్కుందాం. మరి ఒక నెంబర్ ఉందంట, ఆ నెంబర్ నీకు తెలుసా, తెలియదు, సో ఎక్స్. మరి దాంట్లో 25%, మరి 25% అంటే 1/4, 25ని 1/4గా రాయొచ్చు. 66.66% ఏమని రాయొచ్చు, 2/3. నెక్స్ట్ తర్వాత 75%, మరి 75% ఏమని రాయొచ్చు, 3/4. నెక్స్ట్ 80%, మరి 80% ఏమని రాయొచ్చు అంటే 4/5 రాయొచ్చు. సో ఇలా చేసినప్పుడు వచ్చిన వాల్యూ ఎంత అంటే 6405 అంట. ఓకే, ఇప్పుడు ఆ నెంబర్ ఎంతో ఒకసారి కనుక్కుందాం. చూడండి, ఇక్కడ 3కి 3 క్యాన్సిల్, మరి 4కి 4 క్యాన్సిల్, మరి 2 once 2 ఎనీ టైమ్స్, 2 times, మరి 2 into 5 అంటే 10. సో ఎక్స్ వాల్యూ, మరి ఎక్స్ వాల్యూ ఇజ్ ఈక్వల్ 10 ఉంది కదా, ఈ 10 అటు పంపిస్తే 6405 and 0. ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత అంటే 64050. మరి దాంట్లో ఎంత కావాలి, 40% వాల్యూ కావాలి. మరి 40% వాల్యూ కాబట్టి 64050 into 40%, మరి 40% కాబట్టి 40/100 అండి. మరి చూడండి, కట్ చేద్దాం, 0కి 0 క్యాన్సిల్, మరి నెక్స్ట్ 0కి 0 క్యాన్సిల్, మరి దీని ఇంటూ 4 చేస్తే వస్తుంది. మరి చూడండి, 4 5 ఎంత అంటే 20, మరి 20 కాబట్టి 0 తీసుకొచ్చి ఇక్కడ రాశాను, 2 పక్కన పెట్టాను. నెక్స్ట్ 4 into 0 0, మరి 0 అని ఇక్కడ ఎంత ఉంది, 2 0+2 అంటే 2 కాబట్టి ఆ 2 తీసుకొచ్చి ఇక్కడ రాశాను. నెక్స్ట్ 4 into 4 16, మరి 6 రాసి 1 పక్కన పెట్టాను. నెక్స్ట్ 4 into 6 24, 24కి 1 కలిపితే ఎంత, 25. సో ఆన్సర్ ఏంటి అంటే 25620. ఇది దేన్ని రిఫర్ చేస్తుంది, ఆ నెంబర్లో 40% వాల్యూ. మరి ఆ నెంబర్లో 40% వాల్యూ ఎంత అంటే 25620. మరి 25620 ఎక్కడుందండి, ఆప్షన్ డీలో ఉంది. లేదు సార్, ఇదంతా చూడకుండా అంటే ఫస్ట్ మనం యూనిట్ డిజిట్ ఏం రావాలి, 0 రావాలి. మరి 0 యూనిట్ డిజిట్ వచ్చే నెంబర్ ఏంటిది, ఓన్లీ ఆప్షన్ డి. అలా కూడా మనం ఏం చేయొచ్చు అంటే మన టైంను కొంతవరకు సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108, 5/20 + 2/5 - 1/10 ఇస్ ఈక్వల్ హౌ మచ్. మరి చూద్దామండి, మరి 5/20కి 2/5కి 10కి వీటి మొత్తానికి ఎల్సిఎం కడదాం. 20కి 5కి 10కి ఎల్సిఎం ఎంత సార్ అంటే 20. మరి 20 ఎన్ని టైమ్స్ పోతుంది, 1 time పోతుంది. మరి 1 into 5 అంటే ఎంత అంటే 5 + 5 ఎన్ని టైమ్స్, 4 times పోతుంది. 4 into 2 అంటే ఎంత అండి, 8. సో 8 రాద్దాం. మైనస్ 10 ఎన్ని టైమ్స్, 2 times పోతాయి. 2 into 1 అంటే ఎంత అండి, 2. మరి ఇక్కడ రాద్దాం, కట్ చేద్దాం. చూడండి, -2 తీసేద్దాం, ఎవరి దగ్గర నుంచి తీసేసుకుందాము, 8 దగ్గర నుంచి. అప్పుడు ఎంత ఉంటుంది, 6 ఉంటుంది. మరి 6+5, మరి 6+5 అంటే ఎంత అంటే 11/20. మరి 11/20ని కట్ చేయడానికి పాసిబుల్ అవుతుందా, పాసిబుల్ కాదు, ఎందుకని 2 1 టేబుల్లో కట్ కావు. సో ఆన్సర్ కూడా 11/20 అవుతుంది. మరి ఎక్కడుందండి 11/20, ఆప్షన్ బీలో ఉంది కాబట్టి ఆప్షన్ బీని ఆన్సర్గా చూసి చేసుకోవాలి. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్,
క్వశ్చన్ నెంబర్ 109 చూడండి. 360 డివైడెడ్ బై 3 ఇంటూ 5 ప్లస్ 915 డివైడెడ్ బై 96 డివైడెడ్ బై 6 మైనస్ 1. మరి చూడండి, దీని ఇప్పుడు ఫస్ట్ పైన వాల్యూ సాల్వ్ చేద్దాం, తర్వాత కింద వాల్యూ సాల్వ్ చేద్దాం. మరి డివైడెడ్ బై ఉంది, ఇంటూ ఉంది, ప్లస్ ఉంది. ఫస్ట్ ఏంటిది, డివైడెడ్ బై సాల్వ్ చేయాలి. అందుకే 3తో కట్ చేద్దాం. చూడండి, 3 వన్స్, 3 టూస్, దాని పక్కన ఒక 0. తర్వాత ఏం చేయమన్నాడు, ఇంటూ 5. చూడండి, 12 ఇంటూ 5 60. మరి దాని పక్కన ఇంకో 0 ఉంది కాబట్టి 600 ప్లస్ తర్వాత 915. మరి డివైడెడ్ బై చూద్దాం, చూడండి 16. మరి 16 96లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 6. మరి 6 మైనస్ 1, సో ఇక్కడ అదే వాల్యూ రాస్తున్నా, 6 మైనస్ 1 ఇస్ ఈక్వల్ హౌ మచ్ అని చూడండి. మరి 600కి ఈ నెంబర్ కలుపుదాం. చూడండి, 0 ప్లస్ 5 అంటే 5, నెక్స్ట్ 1 ప్లస్ 0 అంటే 1, 9 ప్లస్ 6, మరి 9 ప్లస్ 6 అంటే ఎంత అని చెప్పొచ్చు అంటే 15, నెక్స్ట్ బై ఎంత, 6 మైనస్ 1 అంటే 5. మరి 5తో కట్ చేద్దాం. చూడండి, 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందో, 5 త్రీస్ 15, నెక్స్ట్ తర్వాత 5 అనేది 1ను కట్ చేయదు కదా, ఒకేసారి 2 నెంబర్స్ని కట్ చేస్తున్నాను కాబట్టి 0, నెక్స్ట్ మళ్ళీ 5 త్రీస్ 15. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 303. మరి 303 ఎక్కడుందో అదే మన ఆన్సర్గా మనం చూడాలి. మరి ఎక్కడుంది సార్ 303 అంటే, ఎక్కడుందండి, ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏని ఆన్సర్గా తీసుకోవాలి. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 110. ద ఏజెస్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా ఇన్ ది రేషియో 2:5. ఇఫ్ సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ 448, ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్. ఆల్ఫా మరియు బీటా వయసుల మధ్య నిష్పత్తి 2:5. వారి వయసుల మొత్తం 448 అయితే వారి వయసుల మధ్య వ్యత్యాసం ఎంత? మరి ఎవరున్నారంట, ఇద్దరు పర్సన్స్ ఉన్నారండి. ఒక పర్సన్ పేరు ఆల్ఫా అండ్ ఇంకొక పర్సన్ పేరు బీటా. మరి వీళ్ళ ఏజెస్ మధ్య రేషియో ఇచ్చాడు, ఎంత, ఆల్ఫా ఏజ్ ఏమో 2 పార్ట్స్, మరి బీటా ఏజ్ ఏమో 5 పార్ట్స్. మరి వీళ్ళ ఏజెస్ మొత్తం 2 ప్లస్ 5 7 పార్ట్స్. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. చూద్దాం, వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అండి, 3 పార్ట్స్. సో ఆ 3 పార్ట్స్ వాల్యూవే ఎంత అనేది క్వశ్చన్. మరి మన క్వశ్చన్లో ఏమిచ్చాడు చూడండి, వాళ్ళ ఏజెస్ టోటల్ ఇచ్చాడు. మరి వాళ్ళ ఏజెస్ టోటల్ ఎంత, 448. మరి టోటల్ ఎన్ని పార్ట్స్, ఆల్ఫా 2 పార్ట్స్, బీటా 5 పార్ట్స్. మరి ఇద్దరు కలిసి ఎన్ని పార్ట్స్ ఉన్నారండి, 7 పార్ట్స్ ఉన్నారు. మరి ఆ 7 పార్ట్స్ వాల్యూవే 448 అంట. మరి 7 పార్ట్స్ వాల్యూ 448 అయితే మనకు కావాల్సింది జస్ట్ 3 పార్ట్స్ లేదా వాళ్ళ మధ్య డిఫరెన్స్. ఆ 3 పార్ట్స్ వాల్యూవే ఎంత అనేది క్వశ్చన్. నెక్స్ట్ 7 టేబుల్ చూడండి, 7 ఎన్ని టైమ్స్, 6 టైమ్స్, 7 6 42. నెక్స్ట్ ఇంకా 2 మిగిలింది. మరి 7 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. సో 28 కాబట్టి 64 ఇంటూ 3. మరి చూడండి, 3 ఇంటూ 4 12, అంటే యూనిట్ డిజిట్ 2 రావాలి, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఏమవుతుంది, ఆప్షన్ బిని ఆన్సర్గా తీసుకుంటే సరిపోయింది. లేదు సార్ ఇంటూ చేద్దామంటే ఇంటూ చేద్దాం. చూడండి, 3 ఇంటూ 4 12, సో 2 రాసి 1 పక్కన పెట్టాను. 3 ఇంటూ 6 18, 18 ప్లస్ 1 19. సో ఆన్సర్ ఎంత అంటే 192గా మనం మాట్లాడుకోవాలి. ఓకేనండి, మరి ఎక్కడుంది సార్ 192 అంటే, ఎక్కడుంది, ఆప్షన్ బిలో. ఓకే, నెక్స్ట్ 111. ద సైడ్స్ ఆఫ్ ది ఈక్వలేటర్ ఫైండ్ ఆర్ ఇన్ ది రేషియో 2:3:4:5. ఓకే, అండ్ ద పెరిమీటర్ ఈజ్ 966. ఫైండ్ ది షార్ట్ సైడ్. చూద్దామండి, చతుర్భుజ క్షేత్రం యొక్క భుజాల మధ్య నిష్పత్తి 2:3:4:5. ఓకే, నిష్పత్తిలో ఉంటే చుట్టుకొలత 966 సెంటీమీటర్ల అయిన చిన్న భుజం కొలత ఎంత? చిన్న భుజం ఉంటుంది కదండి, మరి చిన్న భుజం యొక్క కొలత ఎంత అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. మరి చూద్దాం, మరి చతుర్భుజం, ఓకేనా, చతుర్భుజం అంటే ఏంటి, 4 భుజాలు ఉన్నదాన్ని మనం చతుర్భుజం అంటాం. మరి ఈ భుజాలు చూడండి ఎలా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి, అంటే ఏ ఒక్క సైడ్ ఈక్వల్గా లేదు. మరి ఈక్వల్గా లేదు కాబట్టి ఇదొక సైడ్ అనుకుంటున్నాను, ఇదొక సైడు, నెక్స్ట్ ఇదొక సైడు, నెక్స్ట్ ఇదొక సైడ్, మీ ఇష్టం, మీరు ఎలా అయినా తీసుకోండి. బట్ మొత్తం ఎన్ని రావాలి, 4 సైడ్స్ రావాలి, ఏ ఒక్కటి కూడా ఈక్వల్గా ఉండదు. మరి చూడండి, మరి వాటి మధ్య రేషియో అంటే ఫస్ట్ సైడ్ 2x, మరి దానికంటే పెద్ద సైడ్ 3x, దానికంటే ఇంకొంచెం పెద్దది 4x, దానికంటే ఇంకొంచెం పెద్దది ఎంత, 5x మనం మాట్లాడుకోవాలి. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ఏమడుగుతున్నాడు, చిన్న సైడ్, సో స్మాలెస్ట్ సైజ్ యొక్క వాల్యూ ఎంత, సైడ్ వాల్యూ అంటున్నాడు.
మరి ఇక్కడ మనకి పెరియమీటర్ ఇచ్చాడు. మరి పెరియమీటర్ అంటే ఏంటి చూడండి, ఈ చుట్టూ ఉన్న వాల్యూస్ను అంతా కలిపితే వచ్చేదాన్నే మనం పెరియమీటర్ లేదా చుట్టుకొలత అంటాం. మరి పెరియమీటర్ ఫార్ములా, మరి పెరియమీటర్ ఎలా వస్తుంది, ఫస్ట్ భుజం 2x, నెక్స్ట్ రెండవ భుజం 3x, నెక్స్ట్ మూడవ భుజం 4x, నెక్స్ట్ ఇంకో భుజం ఎంత 5x. సో వీటన్నిటి యాడ్ చేస్తే వాల్యూ రావటం జరుగుతుంది. మరి పెరియమీటర్ ఎంతో తెలుసా అంటే నాకు తెలుసండి, ఎంత 966 2x ప్లస్ 3x అంటే 5x, 5x 5x అంటే 10x, 10x ప్లస్ 4x అంటే జస్ట్ 14x. మరి నాకు 14x వాల్యూ తెలిసింది. మరి నాకు కావాల్సింది ఏంటిది, 2x కదా. 14x తెలిసినప్పుడు 2x కనుక్కోగలమా కనుక్కోలేమా, కన్ఫామ్గా కనుక్కోవాలి. చూడండి మరి 14x, మరి 14x వాల్యూ నా దగ్గర ఉంది, ఎంత 966. మరి నాకు కావాల్సింది ఏంటిది, చిన్న భుజం. మరి చిన్న భుజం ఎంత 2x. సో ఆ 2x వాల్యూవే ఎంత అనేది క్వశ్చన్. మరి కట్ చేద్దాం చూడండి, ఏ టేబుల్లో కట్ చేద్దాం, 2x వన్స్, 2x ఎనీ టైమ్స్, 7 టైమ్స్. మరి 7తో కట్ చేద్దాం చూడండి, 7 ఎనీ టైమ్స్ పోతుందో, 7 వన్స్ 7, మరి 7 పోతే ఇంకెంత మిగిలింది 2 అంటే 26. మరి 7 ఎనీ టైమ్స్ 3 టైమ్స్, 7 త్రీస్ ఎంత అంటే 21, ఇంకెంత మిగులుతుంది 5 మిగులుతుంది. 7 ఎనీ టైమ్స్ పోతుందండి 8 టైమ్స్, ఓకేనా. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 138. మరి ఎక్కడుంది సార్ 138 అంటే, ఎక్కడుంది, ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏని ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. మరి దీనికి నేను మీకు ఆల్రెడీ షార్ట్ కట్ కూడా చెప్పాను, ఇదే క్వశ్చన్ రిపీట్ అవుతుంది, ఏం చేయొద్దు, దీన్ని 7తో డివిజిబుల్ చేయండి అని. 7 వన్స్ 7, 26, 7 టూస్ ఎంత, 7 త్రీస్ ఎంత అంటే 21, నెక్స్ట్ 5 మిగులుతుంది ఎన్ని టైమ్స్ పోతుంది 8 టైమ్స్ పోతుంది, 7 ఎయిట్స్ 56 కాబట్టి 138. మరి ఎక్కడుంది సార్ 138 అంటే ఎక్కడుందండి, ఆప్షన్ ఏలో ఉంది, అలా కూడా తీసుకోవచ్చు అని చెప్పాను. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి, ఏ ట్రైన్ రన్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 47 క్రాస్ ఇన్ ఏ సిగ్నల్ ఇన్ 17 సెకండ్స్, ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది ట్రైన్. చూడండి ఏమంటున్నాడు, 47 మీటర్ పర్ సెకండ్ వేగంతో నడుస్తున్న రైలు 17 సెకండ్లలో సిగ్నల్ను దాటుతుంది, అయినా రైలు యొక్క పొడవును కనుగొనండి. మరి రైలు యొక్క పొడవును కనుక్కోమంటున్నాడు, మనం కనుక్కుందాం చూద్దాం. మరి ఇప్పుడు ఒక ట్రైన్ ఎవరిని దాటిందంట, ఒక సిగ్నల్ పోల్ని. మరి ఒక సిగ్నల్ పోల్ని దాటింది అంటే అది ఏం ట్రావెల్ చేసినట్టు అంటే, అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ట్రైన్ లెంత్కే ఈక్వల్ అవుతుంది. ఎందుకని, అది క్రాస్ చేస్తుంది సిగ్నల్ లైట్ని కాబట్టి, అది దాటుతుంది తన లెంత్నే కాబట్టి. సో నాకు డిస్టెన్స్కి ఫార్ములా తెలుసు, డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి సార్ అంటే స్పీడ్ ఇంటూ టైమ్. సో స్పీడ్ ఇంటూ టైమ్ అనే ఫార్ములా నాకు తెలుసు. మరి స్పీడ్ మీకు తెలుసా సార్ అంటే తెలుసు 47 అని. మరి డిస్టెన్స్ని నేను ఏమని చెప్తున్నాను, ట్రైన్ లెంత్. మరి ఆ ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్, మరి స్పీడ్ 47 మీటర్స్, నెక్స్ట్ టైమ్ మరి ఎంత టైం పట్టింది 17 సెకండ్స్, ఓకేనా, ఇజ్ ఈక్వల్డ్ హౌ మచ్ ఎంత అనేది క్వశ్చన్. మరి ట్రైన్ లెంత్ ఇజ్ ఈక్వల్డ్ 17 × 7 119. సో 9 తీసుకొచ్చి ఇక్కడ రాద్దాం, 17 × 4 68, 68కి ఒక 11 కలిపితే ఎంత అంటే 9, నెక్స్ట్ 6 + 1 అంటే 7. సో ట్రైన్ లెంత్ ఎంత అంటే 799. మరి 799 ఉందా సార్ అంటే ఉందండి, ఎక్కడుంది, ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113, ఫైండ్ ది అమౌంట్ ఆన్ 19,700 రూపీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ ఎ 10% పర్ యానం ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ. చూడండి, సంవత్సరానికి 10% చొప్పున 2 సంవత్సరాల కాలానికి 19,700 ఓకేనా, 2 సంవత్సరాల తరువాత కలిపి వచ్చే మొత్తాన్ని కనుగొనండి. మరి చూద్దాం, ఈసారి దేనికి ఇచ్చాడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడంట. మరి ఎప్పుడైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఎంత ఇచ్చాడు, 100% ఇచ్చాడు. సో 100% వాల్యూ ఎంతో కూడా వాడే చెప్తున్నాడు, ఎంత అంట 19,700 అమౌంట్ ఇచ్చాడంట. మరి ఎంత ఇంట్రెస్ట్కి ఇచ్చాడంట, 10%. మరి ఫస్ట్ ఇయర్ 10% వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాం కాబట్టి, ఓకేనా. ఇంట్రెస్ట్ కూడా దేని మీద వస్తుంది, అసలు మీద వస్తుంది. సో 10%, మరి దీంట్లో 10% అంటే ఒక 0 తీసేద్దాం, 1, 9, 7, 0, ఓకే ఎనఫ్. నెక్స్ట్ తర్వాత సెకండ్, మరి 2వ సంవత్సరం మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది,
మరి ఇంట్రెస్ట్ అసలు మీద ఎంత వస్తుంది? 10%. మళ్ళీ 10% కాబట్టి 1970. ఓకే, ఎనఫ్. నెక్స్ట్ తర్వాత చూడండి, మరి ఇంట్రెస్ట్ దేని మీద వచ్చింది? అసలు మీద వచ్చింది. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటండి? ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్. మరి ఆల్రెడీ 10% ఇంట్రెస్ట్ వచ్చింది, మరి ఆ 10% మీద మళ్ళీ ఇంట్రెస్ట్. మరి 10% మీద మళ్ళీ 10 అంటే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 1%. మరి 1% వాల్యూ కావాలంటే 2 జీరోస్ తీసేద్దాం, 197. సో 197 దీన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది అంటే టోటల్గా నాకు వచ్చే అమౌంట్. మరి టోటల్గా నాకు వచ్చే అమౌంట్ చూడండి, 100 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 1 అంటే 121%. మరి ఆ 121% వాల్యూవే ఎంతో కనుక్కుందాం చూడండి. 0 ప్లస్ 0 ప్లస్ 7, సో ఎంత అంటే 7 అండి. నెక్స్ట్ తర్వాత చూడండి, 7 7 14, 14కి ఒక 9, 14కి 9 కలిపితే 23. మరి 3 రాసి 2 ఇక్కడ పెడదాం. మరి చూడండి ఇక్కడ 9 9 18, మరి 18 ఒక 2 20 27 1 28, మరి 8 రాసి 2 ఇక్కడ రాద్దాం. నెక్స్ట్ చూడండి, 9 1 10 10 ఒక 3 13, మరి 3 రాసి 1 ఇక్కడ పెడదాం. 1 ప్లస్ 1 2, సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 23837. మరి 23837 ఎక్కడ ఉందండి చూడండి, 23837 అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బిని ఆన్సర్గా తీసుకోవాలి. ఓకేనా? మరి క్వశ్చన్ నెంబర్ 114 చూడండి, ద షాప్ కీపర్ బోత్ యాన్ ఆర్టికల్ 545 అండ్ సోల్డ్ ఇట్ 436 రూపీస్, ఫైండ్ ది లాస్ట్ పర్సంటేజ్. చూడండి ఏమంటున్నాడు, ఒక దుకాణదారుడు ఒక వస్తువుని 545 కొనుగోలు చేసి 436 విక్రయించాడు. ఓకే, అయినా అతని యొక్క నష్ట శాతం ఎంత? అవునా కాదు చూడండి, వాడు ఎంత కొన్నాడు? 545 కొని మరి 436 అమ్మాడంట. మరి కన్ఫామ్గా లాసే వస్తుంది, ఆ లాసే ఎంత అంటున్నాడు. మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్ కావాలి చూడండి. ఇక్కడ 5లోంచి 9 పోతుందా? పోదు, అప్పు తెచ్చుకుంటాడు. అప్పు తెచ్చుకుంటే 50లోంచి 6 పోతే 9. నెక్స్ట్ ఇక్కడ ఎంత? 4 ఉంటుందా 3 ఉంటుంది. 3లోంచి 3 పోతే 0. నెక్స్ట్ 5లోంచి 4 పోతే 1. సో ఎంత ఉంది? 109 రూపీస్ లాస్ వచ్చింది. మరి ఏదైనా ఒక పర్సన్కి లాస్ వచ్చినా లేకపోతే ప్రాఫిట్ వచ్చినా ఎవరి మీద వస్తుంది? కాస్ట్ ప్రైస్. మరి ఇదే కదా కాస్ట్ ప్రైస్ చూడండి. మరి దీంట్లో 10% వాల్యూ 54.5. మరి 10% వాల్యూవే ఇంత అయితే 20%. మరి 50ని డబల్ చేస్తే 100. 4.5 అంటే 9, అంటే 109. ఈ 109 ఎవరిని చూపెడుతుంది? జస్ట్ 20%. సో అతనికి వచ్చిన లాస్ ఎంత? 20% అని చెప్తుంది. మరి 20% ఎక్కడ ఉందండి చూడండి? ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బిని ఆన్సర్గా తీసుకుంటే సరిపోయింది. లేదు సార్ మనం ప్రొసీజర్ చేద్దామంటే చేద్దామండి. మరి కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. మరి ఒక ఐటమ్ని కొన్నాడు, ఎంత కొన్నాడు? 545 రూపీస్ కొన్నాడు. మరి సేల్ చేసేసాడండి, ఎంతకు సేల్ చేశాడు? 436 సేల్ చేశాడు. మరి 545 కొని 436 సేల్ చేస్తే ఏమొస్తుంది అంటే లాసే వస్తుంది. సో అందుకే వాడు ఏమడుగుతున్నాడు? లాస్ పర్సంటేజ్ ఎంత అన్నాడు. మరి లాస్ పర్సంటేజ్ ఎంతో కనుక్కుందాం చూడండి. వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఆల్రెడీ అక్కడ కనుక్కున్నాం కదా, 109 రూపీస్ లాస్ వచ్చింది. లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటిది? లాస్ బై కాస్ట్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ ఎంత? 545 ఇంటూ 100. సో చూడండి కట్ చేద్దాం, ఏ టేబుల్లో పోతుంది ఇది? కన్ఫామ్గా దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైమ్. మరి దీంట్లో 5 టైమ్స్ పోతుంది. ఓకేనా? 9 5లు ఎంత? 45. 1 5 5 కాబట్టి. నెక్స్ట్ 5 1 5 100లో ఎన్నిసార్లు పోతుంది? 20 సార్లు పోతుంది. సో అంటే అతనికి 20% ఏమొచ్చింది? నష్టం వచ్చింది. అందుకే యారోని కిందకు చూపెడుతున్నాడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115 చూడండి, ఏమంటున్నాడు, ఏ బాక్స్ కంటెన్ పెన్ పెన్సిల్ ఎరేజర్ ఇన్ ది రేషియో 3:2:1. ఓకే, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ది పెన్ పెన్సిల్ అండ్ ఎరేజర్ 3 రూపీస్ అండ్ 2 రూపీస్ అండ్ 2 రూపీస్ రెస్పెక్టివ్లీ. ఓకే, ద అమౌంట్ స్పెంట్ ఆన్ ది బాక్స్ 975 రూపీస్, ఫైండ్ ది నెంబర్ ఆఫ్ పెన్స్ ఇన్ ది బాక్స్. ఒక పెట్టెలో 3:2:1 నిష్పత్తిలో పెన్నులు పెన్సిళ్ళు మరియు ఎరేజర్లు ఉన్నాయి. పెన్ను పెన్సిల్ మరియు ఎరేజర్ యొక్క ధరలు వరుసగా 3 రూపాయలు 2 రూపాయలు మరియు 2 రూపాయలు అయితే బాక్స్పై చేసిన ఖర్చు 975 అయినా పెట్టెలోని పెన్నుల సంఖ్య ఎంత?
మరి చూద్దామండి. మరి దీనికోసం ప్రొసీజర్ ఏం అవసరంలా, ఏం చెప్పాను, బై దేనితో యూజ్బుల్ చేయాలి, ఫైవ్తో యూజ్బుల్ చేయాలి. ఫైవ్తో యూజ్బుల్ చేస్తే చూడండి, ఫైవ్ ఎనీ టైమ్స్ పోతుంది అంటే 15, ఓకే 15 పోదు కదా, 19 సార్లు పోతుంది. 19 ఐదులు ఎంత అంటే 95, ఎంత మిగిలింది, 2 మిగిలింది, 5 ఐదులు 25, సో 195. మరి ఎక్కడుంది 195? ఆప్షన్ డి, డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు. నేను ప్రొసీజర్ చేయను సార్ అంటే, లేదు ప్రొసీజర్ కావాలి అంటే కన్ఫామ్ చేద్దాం. మరి వీటి దగ్గర పెన్ ఉన్నాయి, పెన్సిల్స్ ఉన్నాయి, ఇంకొకటి ఎరేజర్స్ ఉన్నాయి. మరి వీటి మధ్య నెంబర్ ఆఫ్ రేషియో, మరి నెంబర్ ఆఫ్ రేషియో ఎంత, 3:2:1. అంటే ఏంటి నెంబర్ ఆఫ్ రేషియో అంటే, వీటి మధ్య ఎన్ని ఉండే అవకాశం ఉంది, ఇవి 3 ఉంటాయి, ఇవి 2 ఉంటాయి, ఇది 1 ఉంటాయి, ఇది 6 ఉంటాయి, ఇవి 4 ఉంటాయి, ఇవి 2 ఉంటాయి అని చెప్పేసి వాటి మధ్య రేషియో, నెంబర్స్ మధ్య రేషియో. నెక్స్ట్ తర్వాత చూడండి రూపీస్ ప్రైజ్, మరి ఇదేమో 3 రూపీస్, మరి ఇదేమో 2 రూపీస్, అండ్ ఈ ఎరేజర్ కూడా 2 రూపీస్. సో ఇదేంటి అంటే ప్రైజ్ రేషియో. మరి నెంబర్ ఆఫ్ రేషియో ఇంటూ ప్రైజ్ రేషియో చేస్తే ఏమొస్తుంది, టోటల్ ప్రైస్. మరి టోటల్గా దానికైనా ప్రైస్ వస్తుంది, అవునా కాదు, చూద్దాం మరి వచ్చిద్దో రాదు. మరి 3 పెన్స్ కొన్నాను, ఒక్కోటి 3 రూపీస్, 3 3స్ ఎంత, 9, అంటే 9 పార్ట్స్ నేను ఏం చేశాను అంటే పెన్నుల మీద ఖర్చు చేశాను. మరి 2 2స్ ఎంత, 4, అంటే 4 పార్ట్స్ ఏం చేశాను, పెన్సిల్స్ మీద ఖర్చు చేశాను. 1 2 ఎంత, 2, అంటే 2 పార్ట్స్ ఏం చేశానండి, ఎరేజర్స్ మీద ఖర్చు చేశాను. సో టోటల్గా నేను ఎన్ని పార్ట్స్ ఖర్చు చేశాను అంటే 15 పార్ట్స్ ఖర్చు చేయడం జరిగింది. మరి ఆ 15 పార్ట్స్ వాల్యూ నాకు తెలుసా అంటే తెలుసు. ఇక్కడ చూడండి, నేను మొత్తం 15 పార్ట్స్ ఖర్చు చేశాను, మరి ఆ 15 పార్ట్స్ వాల్యూవే ఎంత అంటే 975. నాకు కావాల్సింది జస్ట్ 9 పార్ట్స్ వాల్యూ. మీరు అడగొచ్చు, మరి 9 పార్ట్స్ వాల్యూవే ఎందుకు సార్ అంటే, అసలు పెన్నులకి ఎంత ఖర్చు అయిందో కనుక్కుంటాను. పెన్నులకి ఎంత ఖర్చు అయిందో కనుక్కొని ఒక్కొక్క పెన్ను 3 రూపీస్ కాబట్టి నాకు ఎన్ని పెన్నులు వస్తాయో కనుక్కుంటాను. చూడండి, మరి 3 ఎనీ టైమ్స్ 5 టైమ్స్, మరి 3 ఎనీ టైమ్స్ 3 టైమ్స్, మరి 5 టేబుల్లో కట్ చేద్దాం. చూడండి, 5 19s 95, ఎంత మిగులుతుంది, 2 మిగులుతుంది, 5 2s, ఓకేనా, 5 5s ఎంత, 25, సో 195. ఇక్కడ రాద్దాం ఇప్పుడు పెన్స్ ప్రైస్. మరి పెన్నులకైన ప్రైస్ ఎంత అంటే 195 ఇంటూ 3. మరి 195 ఇంటూ 3 చేస్తే ఏమొస్తుంది, పెన్నులకైన ప్రైస్ వస్తుంది. మరి నాకు పెన్నులకైన ప్రైస్ వద్దు, నెంబర్ ఆఫ్ పెన్స్ కావాలి. నాకేం కావాలి అంటే నెంబర్ ఆఫ్ పెన్స్ కావాలి. మరి నెంబర్ ఆఫ్ పెన్స్ ఎలా కనుక్కుంటాను సార్ అంటే, చూడండి ఇది పెన్నులకైన కాస్ట్. మరి ఒక్కొక్క పెన్ ఎంత, 3 రూపీస్, అందుకే బై 3 చేద్దాం, 3కి 3 క్యాన్సిల్. మరి ఎంత మిగిలిందండి, 195 మిగిలింది. సో నెంబర్ ఆఫ్ పెన్స్ అంటే ఎంత, 195 పెన్స్గా మనం మాట్లాడుకోవాలి. మరి ఎక్కడుంది సార్ 195 అంటే, ఎక్కడుంది, ఆప్షన్ డీలో ఉంది. బట్ ఇందాక మనం కట్ చేసి కూడా ఆన్సర్ చెప్పాం. సో ఇంత ప్రొసీజర్ చేయాల్సిన అవసరం అనేది నీడ్ లేదు, ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 116, ఫైండ్ ది ఎక్స్ వాల్యూ, x/13 = √389 + √21 + 30 = how much. మరి ఇక్కడ √121 అంటే 11 అని రాయొచ్చు, ఆ 11ని దానికి యాడ్ చేయొచ్చు. మరి ఇక్కడ రాద్దాం, x/13 = √, మరి 389కి 11 కలిపామనుకోండి ఎంత వస్తుంది, 400 ప్లస్ ఎంత అంటే 30. మరి ఇక్కడ రాద్దాం, మరి √400 మనం ఏమని రాయొచ్చు అండి, 20 అని రాయొచ్చు. సో అందుకే x/13 = 20 + 30, మరి 20 + 30 అంటే ఎంత అంటే 50. సో ఎక్స్ వాల్యూ కావాలి, మరి x = 13 × 5 13 5 65, దాని పక్కన ఒక 0. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది సార్ అంటే 650. మరి ఎక్కడుందండి 650, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ, ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సిని ఆన్సర్గా చూస్ చేసుకుందాం, ఓకేనా. నెక్స్ట్ 117 చూడండి, ఏమంటున్నాడు, ద బ్రెత్ ఆఫ్ ది రెక్టాంగులర్ ఈజ్ 87 సెంటీమీటర్స్ అండ్ ది డైగానల్ ఈజ్ 145 సెంటీమీటర్స్, ఓకే, ఫైండ్ ది ఏమంటున్నాడు, పెరిమీటర్. చూడండి ఏమంటున్నాడు, దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు 87 సెంటీమీటర్లు మరియు దాని కర్ణం ఎంత అంటే 145 సెంటీమీటర్లు, అయినా దాని చుట్టుకొలత ఎంత. మరి చూద్దామండి, మరి దీర్ఘచతురస్రం
మరి స్క్వైర్ గురించి, రెక్టాంగులర్ గురించి మాట్లాడండి. రెక్టాంగులర్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటాయో మరి దాన్నే మనం రెక్టాంగులర్గా మాట్లాడుకుంటాం. మరి ఈ రెక్టాంగులర్ ఇది, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. మరి ఏమంటున్నాడు, వెడల్పు, వెడల్పు అంటే ఇది, ఇది 87, మరి ఇది కూడా ఎంత? 87. ఓకేనా? మరి ఇది 87 ఉంది, ఇది కూడా 87 ఉంది అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత చూద్దాం. మరి నాకేం కావాలి? పొడవు కావాలి. మరి ఈ పొడవు కూడా తెలిసింది అనుకోండి, చుట్టుకొలత అంటే ఈ చుట్టుని యాడ్ చేయడమే కదా, యాడ్ చేసి చెప్పేవాడిని. బట్ వాడు ఏం చేశాడు అంటే ఈ పొడవు ఇవ్వలేదు. మరి ఈ పొడవు ఇవ్వకుండా వాడు మనకేం చెప్తున్నాడు అంటే కర్ణం ఇచ్చాడు. మరి కర్ణం అంటే ఇది చూడండి, ఒక మూల నుండి ఇంకొక మూలకు గీసిన దాన్ని కర్ణం అని పిలుస్తాం. ఇది కర్ణం. మరి ఈ కర్ణం గీసిన తర్వాత ఏమైంది? 90 డిగ్రీస్ ట్రయాంగిల్ ఏర్పడింది. మరి 90 డిగ్రీస్ ట్రయాంగిల్ ఏర్పడినప్పుడు పైథాగరస్ ఒక సిద్ధాంతాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు పైథాగరస్? నీ దగ్గర ఒక కర్ణం, ఒక భుజం ఉందనుకోండి, రెండో భుజం నేను చెప్తాను, లేదా రెండే భుజాలు ఉంటే కర్ణం కూడా మనం చెప్పొచ్చు అంటున్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మొదటి భుజం ఏమో తెలియదు, అదే కనుక్కోబోతున్నాను. రెండవ భుజం, మరి రెండవ భుజం ఎంత అంటే 87. నెక్స్ట్ మూడవ భుజం, మరి మూడవ భుజం గురించి మాట్లాడదాం. మరి మూడవ భుజం అంటే కర్ణం అని, కర్ణం ఎంత అంటే 145. మరి ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. మరి ఏ టేబుల్లో కట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ దీన్ని చూస్తే అర్థమైపోతుంది 3 టేబుల్లో కట్ అవుతుంది లేదా 5 టేబుల్లో కట్ అవుతుందని. 5తో చూసామనుకోండి, 5 2స్, నెక్స్ట్ 5 9స్, అంటే 29 టేబుల్లో కట్ అవుతుంది. 2 29 టేబుల్లో కట్ అవుతాయి. మరి 29 టేబుల్లో చూడండి, 29 3స్ 87. మరి 29 ఎన్ని టైమ్స్? 5 టైమ్. మరి ఇక్కడ వాల్యూ ఎంత అనేది నాకు తెలియదు, బట్ ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. ఏమని? పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఒక నెంబర్ 3, ఒక నెంబర్ 5 అయితే కన్ఫామ్గా ఇంకొక భుజం ఏమై ఉంటుంది? 4A అయి ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ రూల్. మరి పైథాగరస్ రూల్ ప్రకారం త్రికరణాలు అంటాం వాటిని. మరి ఇంగ్లీష్లో అయితే ట్రిప్లెట్స్ అంటాం. మరి ట్రిప్లెట్స్ ప్రకారం ఒకటి 5 1 3 అయితే ఇంకోటి కన్ఫామ్గా 4 అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే అన్నాం. మరి ఈ 5 సడన్గా 145 ఎందుకైంది అనే డౌట్ వచ్చింది. ఏం చేశాడంట? ఇంటూ 29 చేశాడు. ఇంటూ 29 చేశాడు కాబట్టి 145 అయిందంట. ఓకే, మరి ఇది 3 పార్ట్స్ ఉండాలి కదా, 87 ఎందుకు అయ్యింది అంటే దీన్ని కూడా ఏం చేశాడు? ఇంటూ 29 చేశాడు కాబట్టి 87 అయింది. సో ఏమంటున్నాడు అంటే దీన్ని కూడా ఏం చేయమంటున్నాడు? ఇంటూ 29 చేయమంటున్నాడు. 29 చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది అంటున్నాడు. మరి 29 చేస్తే ఎంత వస్తుంది అంటే 116 వస్తుంది. ఓకేనా? 116 అనేది వస్తుంది. ఎలా తీసుకున్నాను అంటే దీన్ని 30 అనుకున్నా, 30 ఇంటూ 4. ఓకేనా? 30 ఇంటూ 4 అంటే 120. మరి నేను ఏం తీసుకున్నాను? ఒక నెంబర్ ఎక్స్ట్రా తీసుకున్నాను 4 సార్లు, అందుకే 4 తీశాను, 116. సో దీన్ని బట్టి నాకు ఈ వాల్యూ వచ్చింది. మరి ఇప్పుడు దాకా మనం కష్టపడింది దీనికోసమే కదా, ఎంత? 116. మరి ఇది కూడా 116. మరి ఇప్పుడు నాకేం కావాలి? చుట్టుకొలత. చుట్టుకొలతకి ఫార్ములా యూస్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా తీసుకోవచ్చు. మరి పెరియమీటర్, పెరియమీటర్ అంటే ఈ చుట్టూ ఉన్నది యాడ్ చేయటం. 87 87, ఫస్ట్ 80 80 160, మరి 77 ఎంత? 14. ఓకే, నెక్స్ట్ 100 100 200, మరి 16 16 32. సో ఇలా కలిపినా నో ప్రాబ్లం, ఎలా అయినా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. మరి చూడండి, 2 ప్లస్ 4 అంటే 6, నెక్స్ట్ 3 ప్లస్ 4 అంటే ఎంత? 10. మరి 1 ఇక్కడ రాద్దాం, 1 1 2 2 ప్లస్ 2 ఎంత? 4. సో ఆన్సర్ ఎంత అంటే 406. అంటే పెరిమీటర్ ఎంత అని చెప్తున్నాడండి? 406గా మాట్లాడుతున్నాడు. మరి ఎక్కడుంది సార్ 406 అంటే? ఎక్కడుంది? ఆప్షన్ బీలో ఉంది కాబట్టి ఆప్షన్ బీని ఆన్సర్గా చూస్ చేసుకుందాం. నెక్స్ట్ 118 చూడండి, ఏమన్నాడు? ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆఫ్టర్ 5 ఇయర్స్ ఫ్రమ్ ఏ క్రిటన్ సమ్ అండర్ సింపుల్ ఇంట్రెస్ట్ 12% పర్ యానమ్ 7380 రూపీస్. ఓకే, ఫైండ్ ది అమౌంట్ ఇన్వెస్టెడ్. చూడండి ఏమంటున్నాడు, సంవత్సరానికి 12% సాధారణ వడ్డీ రేటు కింద నిర్దిష్ట మొత్తాన్ని 5 సంవత్సరాల తరువాత పొందే వడ్డీ 7380 అయితే పెట్టుబడి పెట్టిన మొత్తం, అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. మరి చూద్దామండి, మరి ఇన్వెస్ట్మెంట్ చేసిన పి ఎప్పుడు ఎంత ఉంటుంది సార్ అంటే 100% ఉంటుంది. ఓకే, మరి ఇంట్రెస్ట్ వచ్చిందంట, మరి ఇంట్రెస్ట్ ఎంతంట? 12%. ఇలా ఎన్ని ఇయర్స్కి ఇచ్చావు? 5 ఇయర్స్కి ఇచ్చావు. మరి 12% చొప్పున 5 ఇయర్స్కి ఇస్తే నేను నీకు తిరిగి ఇచ్చే ఇంట్రెస్ట్ 60%.
మరి నీ దగ్గరికి టోటల్ ఎంత అమౌంట్ వస్తుంది అంటే నువ్వు ఇచ్చిన 100% నీకు ఇచ్చేస్తాను, మరి ఇంట్రెస్ట్ 60% అయింది కాబట్టి ఆ 60 కూడా తీసుకొచ్చి ఇస్తాను. సో నీకు 160% అమౌంట్ అనేది రిటర్న్ రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు వాడు దాంట్లో మనల్ని ఏమడుగుతున్నాడు, ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడుగుతున్నాడు. మరి ఇన్వెస్ట్మెంట్ ఎంత, 100% వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. మరి నీకు ఇంకేమన్నా క్లూ ఇచ్చాడా అంటే దాంట్లో ఇంట్రెస్ట్ ఎంతో ఇచ్చాడు. మరి ఇంట్రెస్ట్ నీకు ఎంత వచ్చింది, 60. నీకు వచ్చిన ఇంట్రెస్ట్ 60% వాల్యూ ఎంతో చెప్తున్నాడు. నీకు వచ్చిన 60% ఇంట్రెస్ట్ వాల్యూ 7380 అయితే మరి నీకు రావాల్సిన 100% వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అండి. మరి కట్ చేద్దాం చూడండి, 0కి 0 క్యాన్సిల్, మరి 6 టేబుల్లో కట్ చేద్దాం. 6 ones 6 1 మిగిలింది, 6 twos 12 1 మిగిలింది, 6 threes 18. మరి 123 into 100, 123 00. సో ఆన్సర్ మనం ఏం చెప్పొచ్చు అంటే 12,300. మరి ఎక్కడుంది సార్ 12,300 అంటే ఎక్కడుందండి, ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సిని వెంటనే ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119 చూడండి. ఈ క్రింది గ్రాఫ్ను అధ్యయనం చేసి దాని ఆధారంగా ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. ఓకే, 2001 నుంచి 2006 వరకు ఎక్స్ మరియు వై కంపెనీలు తయారు చేసిన వాహనాలు వేలలో ఇచ్చాడు. ఇందాక చెప్పింది సేమ్ మ్యాటర్ చెప్తున్నాడు. ఎక్స్ అండ్ వై అనే రెండు కంపెనీస్ ఉన్నాయి. మరి ఈ రెండు కంపెనీస్ ఏం చేసాయి, వెహికల్స్ 2001 నుంచి 2006 వరకు ప్రొడ్యూస్ చేసాయి. అదే చెప్తున్నాడు. ఇచ్చిన క్వశ్చన్ ఏందో చూద్దాం. ఎక్స్ మరియు వై కంపెనీల ఉత్పత్తుల మధ్య వ్యత్యాసం ఈ కింది ఏ సంవత్సరంలో గరిష్టం, గరిష్టమా కనిష్టమా, కనిష్టం అంటే తక్కువ అంటున్నాడు. మరి ఏమంటున్నాడు, ఎక్స్ అండ్ వై కంపెనీస్ ఏం చేసినాయి, వెహికల్స్ ప్రొడ్యూస్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసినాయి అని చెప్పావు, బాగానే ఉంది. మరి వాళ్ళ మధ్య డిఫరెన్స్ తక్కువ ఉంటుంది కదా. ఎలా చూడండి, 2001లో వీడు 67,000 రిలీజ్ చేస్తే వీడు 159,000 రిలీజ్ చేశాడు. సో వాళ్ళ మధ్య డిఫరెన్స్ దగ్గరగా ఒక 100 దాకా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, వీడు 71,000 రిలీజ్ చేస్తే వీడేం చేశాడు, 181 రిలీజ్ చేశాడు. సో వీళ్ళ మధ్య డిఫరెన్స్ దగ్గరగా ఒక 50 దాకా ఉంది. సో ఇలా డిఫరెన్స్ తీసుకుంటా ఉంటే మరి ఈ 6 ఇయర్స్లో వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చాలా తక్కువ ఉంటుంది కదా. ఆ తక్కువ ఉన్న ఇయర్ ఏది, అది కూడా నేను ఇచ్చిన ఇయర్స్లో అంటున్నాడు. మరి చూద్దాం, ఇక్కడ డయాగ్రామ్ చూస్తే అర్థమైపోతుంది. ఈ రెండు చూడండి చాలా దగ్గరికి వెళ్ళిపోయినాయి. సో అంటే వీళ్ళ మధ్య డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంది. మరి డిఫరెన్స్ చాలా తక్కువ ఎక్కడుందండి చూడండి, 2004లో ఉంది కాబట్టి. సో ఆన్సర్ మనం ఏం చేయొచ్చు, వెంటనే 2004ని తీసుకోవచ్చు. లేదు సార్ ఒకసారి ప్రొసీజర్ చేద్దామని చేద్దాం. మరి 2002లో మరి వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంతో చూద్దామండి. మరి 2002లో వై కంపెనీ ఏం చేసింది, 118,000 వెహికల్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. మరి అదే ఒకవేళ ఎక్స్ కంపెనీని కానీ చూసినట్లయితే 71,000 మార్కెట్లోకి రిలీజ్ చేసింది. డిఫరెన్స్ చూద్దాం. మరి చూడండి, 8లో నుంచి 1 ఎంత అంటే 7. నెక్స్ట్ 11లో నుంచి 7 పోతే ఎంత, 47. అంటే చూడండి 2003లో 47,000 డిఫరెంట్ ఉంది. ఓకే, నెక్స్ట్ 2004 చూద్దాం, వీడు 127,000 అంటే వై కంపెనీ 127,000 వెహికల్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. మరి ఎక్స్ కంపెనీ జస్ట్ 92,000 మాత్రమే రిలీజ్ చేసింది. మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్ చూద్దాం, 7లో నుంచి 2 పోతే ఎంత అంటే 5. నెక్స్ట్ 12లో నుంచి 9 తీసేద్దాం, 12లో నుంచి 9 తీసేస్తే ఎంత అండి, 3. సో ఎంత అని చెప్తున్నాడు అంటే 35,000 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ 2003, మరి 2003లో వీళ్ళ మధ్య డిఫరెన్స్ చూద్దాం. మరి వై కంపెనీ 128,000 రిలీజ్ చేస్తే ఎక్స్ కంపెనీ జస్ట్ 79,000 రిలీజ్ చేసింది. మరి చూడండి 8లో నుంచి 9 పోతే 9 అప్పు తీసుకుంటాడు కాబట్టి, 11లో నుంచి 7 పోతే ఎంత అంటే 4. సో 49. నెక్స్ట్ తర్వాత 2001, మరి 2001 అసలు అన్నిటికంటే చాలా ఎక్కువ ఉంటుంది, దీన్ని చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, బట్ చెక్ చేద్దాం. చూడండి 153,000 వెహికల్స్ని రిలీజ్ చేసింది. మరి ఇదేం చేసింది, 67,000 రిలీజ్ చేసింది. చూద్దాం, మరి 3లో నుంచి 7 పోదు, అప్పు తీసుకుంటాడు, 30లో నుంచి 7 పోతే ఎంత, 6. నెక్స్ట్ ఇక్కడ 14లో నుంచి 6 పోతే ఎంత అంటే 86,000. సో వీళ్ళ మధ్య డిఫరెన్సెస్ మనం కనుక్కున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు, డిఫరెన్సెస్ బాగా తక్కువ ఉన్నది ఎక్కడ అంటున్నాడు. చూడండి 86 అంటే తక్కువ కాదు, 47 అన్న అన్నిటికంటే తక్కువ కాదు, మరి 49 అన్న అన్నిటికన్నా తక్కువ కాదు. మరి అన్నిటికంటే తక్కువ ఏంటిది, 39 35 అనేది అన్నిటికంటే తక్కువ అవుతుంది. సో 35,000 వీళ్ళ మధ్య డిఫరెన్స్ అనేది తక్కువ ఉంది. మరి అది ఏ ఇయర్లో ఉందండి, 2004లో ఉంది. సో అందుకే మనం ఏం తీసుకున్నాం ఆన్సర్,
2004ని ఆన్సర్గా తీసుకోవడం జరిగింది. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 120 చూడండి, ఏమన్నాడు, లూయిస్ కవర్స్ ది ఫస్ట్ ల్యాప్ ఆఫ్ ది రేస్ ఎట్ ది స్పీడ్ ఆఫ్ 140 ఎంపీహెచ్. మరి ఎంపీహెచ్ అంటే ఏంటిది? మైల్ పర్ అవర్. ఓకే. అండ్ ది సెకండ్ ల్యాప్ ఆఫ్ ది స్పీడ్ 560 ఎంపీహెచ్. ఫైండ్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది ఫస్ట్ టూ ల్యాప్స్. చూడండి ఏమంటున్నాడు, లూయిస్ రేస్ యొక్క మొదటి ల్యాప్ను 140 ఎంపీహెచ్ వేగంతోనూ మరియు రెండవ ల్యాప్ను 560 ఎంపీహెచ్ వేగంతో కవర్ చేశాడు. మొదటి రెండు ల్యాంపుల యొక్క సగటు వేగం ఎంత? సో అందుకే ఇక్కడ మైళ్ళలో అని చెప్పేసి ఇచ్చాడు. మరి ఏమంటున్నాడు, టూ డిస్టెన్సెస్ ఉన్నాయంట. మరి ఆ టూ డిస్టెన్సెస్ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. మరి ఎలా తెలుస్తారు మీకు ఈక్వల్గా ఉన్నాయంటే, వాడే చెప్తున్నాడు, టూ ల్యాప్స్ అంటున్నాడు. అక్కడ ల్యాప్ అన్నాడు, ఇక్కడ ల్యాప్ అన్నాడు, కాబట్టి రెండు సేమ్. మరి చూడండి, ఇక్కడ టూ డిస్టెన్సెస్ ఉన్నాయి. మరి మొదటి డిస్టెన్స్ని ఎంత స్పీడ్తో వెళ్ళాడంట? 140 స్పీడ్తో వెళ్ళాడంట. నెక్స్ట్ ఇంకొంచెం వెళ్ళిన తర్వాత అతనికి అర్థమైంది, 140 స్పీడ్తో వెళ్తే నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, మరి నేను వెళ్ళేది చాలా దూరం వెళ్ళాలి, ఆ దూరం వెళ్ళాలి అంటే ఏం చేయాలి, స్పీడ్ పెంచాలి అని చెప్పేసరి 560 స్పీడ్తో వెళ్ళాడు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, యావరేజ్గా అతని స్పీడ్ ఎంతో చెప్పంటున్నాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి యావరేజ్గా అతను ఎంతో కొంత స్పీడ్ తీసుకొని ఉంటాడు, మరి ఆ స్పీడే ఎంత అనేది క్వశ్చన్. మరి డిస్టెన్సెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మన దగ్గర స్పీడ్ 1 అండ్ స్పీడ్ 2, మరి స్పీడ్ 1 ఉందా మీ దగ్గర? ఉంది. స్పీడ్ 1 ఈజ్ ఈక్వల్ 140. మరి స్పీడ్ 2 ఉందా అంటే స్పీడ్ 2 కూడా ఉంది. ఎంత? 560. మరి డిస్టెన్సెస్ ఈక్వల్గా ఉండి నీ దగ్గర స్పీడ్ 1 అండ్ స్పీడ్ 2 ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్కి మన దగ్గర ఆల్రెడీ ఫార్ములా ఉంది. మరి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ 2 × S1 × S2 / S1 + S2 అనేది ఫార్ములా. మరి ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఎంతో నేను రాస్తాను చూడండి. మరి 2 × స్పీడ్ 1, మరి స్పీడ్ 1 అంటే ఎంత? 140. మరి స్పీడ్ 2, మరి స్పీడ్ 2 అంటే 560. సో ఈ రెండు కలుపుదామండి. చూడండి ఈ రెండింటిని కలిపితే 500 × 100 = 600, 60 × 40 = 100 అంటే ఎంత? 700. సో 700 ఇక్కడ రాద్దాం. మరి ఇప్పుడు కట్ చేద్దాం చూడండి. 0 కి 0 క్యాన్సిల్. 7 ఎన్నిసార్లు పోతుంది అంటే 8 సార్లు పోతుంది. ఓకేనా? మరి 8 × 2 ఎంత అంటే 16. ఇక్కడ రాద్దాం యావరేజ్ స్పీడ్. మరి 8 × 16 × 14. మరి 16 × 14 చేయాలి. మరి దీనికి నేను ఒక షార్ట్ కట్ చెప్పాను కదా చూడండి. మరి దీనికి నేను ఒక షార్ట్ కట్ ఏం చెప్పాను అంటే, మీరు ఏ నెంబర్స్ కనుక్కుంటున్నారో ఆ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 2 ఉంటే, మరి డిఫరెన్స్ ఎంత? 2. మరి డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి 14 కి 16 కి మిడిల్లో ఉన్న నెంబర్ 15. మరి 15² అంటే అందరికీ తెలుసు ఎంత? 225. అవునా కదా? 225. మరి దాంట్లో నుంచి ఏం చేయమని చెప్పాను? -1 చేస్తే సరిపోయిద్దని చెప్పాను. సో 224 అనేది మన ఆన్సర్గా అవ్వడం జరుగుతుంది. మరి ఎక్కడుంది సార్ 224 అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఆప్షన్ డీని ఆన్సర్గా తీసుకోవచ్చు. లేదు సార్ నేను యూనిట్ డిజిట్ యూజ్ చేసుకుంటా, 6 × 4 = 24 అంటే యూనిట్ డిజిట్ 4 ఉండాలి. ఎక్కడుంది యూనిట్ డిజిట్ 4? ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఇలా అయినా తీసుకోవచ్చు. ఆ షార్ట్ కట్ అయినా వాడచ్చు, లేకపోతే యూనిట్ డిజిట్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకేనా అండి? ఓకే, థ్యాంక్ యూ.